ప్రవక్త కహ్లీల్ జిబ్రాన్ రాసిన ది ప్రొఫెట్ అనే పుస్తకానికి స్వేచ్ఛానువాదం నౌక ఆగమనం శ్రేష్ఠుడు ప్రేమాస్పదుడు తన జీవితకాలంలో అరుణజ్యోతి వలె వెలుగొందిన అల్ ముస్తఫా తనను తన జన్మస్థలానికి చేర్చే నావ రాక కోసం ఆర్ఫలిస్ నగరంలో పుష్కరకాలం నిరీక్షించాడు పన్నెండో సంవత్సరంలో పంట కోతల ఈలూల్ మాసంలో ఏడో రోజున ఏ కట్టడాల ఆవరణ లేని కొండమీదికెక్కి సముద్రం దిశగా చూసి దూరాన పొగమంచులో నుంచి పడవరాకను గమనించాడు అప్పుడతని హృదయ కవాటాలు తెరుచుకొని ఆనందోత్సాహాలు సముద్రంలోనికి వెల్లువెత్తాయి అతను కళ్ళు మూసుకుని నిశ్శబ్దాంతరంగంలో ప్రార్థన చేశాడు కొండ దిగడంతోనే మనసు వ్యాకులమై ఈ విధంగా ఆలోచించాడు ఏ దుఃఖము లేకుండా ప్రశాంతంగా ఇక్కడి నుంచి ఎలా వెళ్లడం కాదు ఆత్మకి ఏ గాయమూ కాకుండా ఈ నగరాన్ని విడిచి వెళ్లలేను ఇక్కడి గోడల మధ్య అనుభవించిన వేదనతో పగళ్ళు ఒంటరితనంతో రాత్రులు సుదీర్ఘంగా గడిచాయి ఇంత సుదీర్ఘమైన వేదన నుంచి ఒంటరితనం నుంచి ఏ పరితాపమూ పొందక ఎవరు నిష్క్రమించగలుగుతారు ఇన్నాళ్ళు ఈ వీధులకు జీవం పోశాను కొండలలో చెంగు చెంగున గెంతులు వేసే ఎందరో పిల్లలను వేచివేచి మరీ చూసి ఆనందించేవాడిని వీటినుంచి ఏ బరువు బాధ లేకుండా వెనక్కి మరలిపోలేను ఇది ఒంటిమీది బట్టను తీసివేస్తున్నట్లుగా కాక నా చేత్తో నేనే నా చర్మాన్ని ఓల్చుకుంటున్నంత బాధగా ఉంది నేను వదిలివేస్తున్నది ఒక జ్ఞాపకాని కాదు ఆకలి దప్పులతో మాధుర్యాన్నందిన హృదయాన్ని అయినా ఇలా ఎంతో కాలం ఉండలేను అన్ని వస్తువులను తనలోనికి ఆహ్వానించే సాగరం కూడా పిలుస్తోంది నేను పడవ నెక్కక తప్పదు ఇక్కడి రాత్రుల్లో గంటలకి గంటలు కరిగిపోతున్న ఈ ప్రవాసం గడ్డకట్టిన కోశంలో నిశ్చేతనంగా పడి ఉండడం వంటిదే నాతో పాటు ఇక్కడున్నదంతా తీసుకుపోవాలని ఉన్నా ఎలా సాధ్యం నోటి నుంచి వచ్చిన మాట తనకు రెక్కలనిచ్చిన పెదవులను నాలుకను తనతో పాటు తీసుకునిపోగలుగుతోందా అది ఒంటరిగా శూన్యంలో ప్రయాణించాల్సిందే గద్ద తన గూటిని మోసుకుపోకుండానే సూర్యునికి అభిముఖంగా ఒంటరిగానే ఎగురుతూ పోతుంది కొండపాదాలు చేరిన అతడు మరొక్కసారి సముద్రం వంక తిరిగి నౌకాశ్రయాన్ని చేరబోతున్న పడవను దానిమీద అటూ ఇటూ హడావుడిగా తిరుగుతున్న తన ఊరి నావికులను చూశాడు అంతరాత్మ వారి సాన్నిహిత్యానికే ఘోషిస్తుండగా అతనన్నాడు నా మూలపుటమ్మ ముద్దుబిడ్డలారా సముద్రతరంగాలపై స్వారీ చేస్తూ మీరు ఎన్నిసార్లు నా కలల్లోకి వచ్చారో కాని ఇప్పుడు నా జాగ్రత్త అవస్థలో వాస్తవికంగా మిమ్మల్ని చూస్తున్నాను నా కలలన్నింట్లో ప్రగాఢమైనది ఇదే ఉత్సాహపు తెరచాపనెత్తి గాలివాటుకై ఎదురుచూస్తున్న నేను బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాను ఇంకా ఈ స్తంభించిన గాలిని ఒక్కసారి పీల్చుకుని వెనక్కి ఒక్కసారి ప్రేమగా చూసుకుని నావికుల్లో నావికుడుగా మీ సరసన నించుంటాను నదీనదాలకు స్వేచ్ఛను ప్రశాంతతను అనుగ్రహించే మహాసాగరమా ఈ చిరు నీటిపాయ ఇక్కడి పిల్ల కాల్వల వెంబడి ఆఖరసారిగా నీతో గుసగుసలాడుతుంది తరువాత ఏకట్టడీ లేని ఈ బిందువు అనంత సాగర జలాలను చేరుతుంది అతను నడవబోతూ అల్లంత దూరాన పొలము తోటల్లోని పనులు విడిచిపెట్టి పురుషులు స్త్రీలు నగరద్వారం వైపు పరిగెత్తుకుంటూ రావడం గమనించాడు పడవ వచ్చిన సంగతిని ఒకరికొకరు కేకలు వేసి చెప్పుకోవడం తన పేరును బిగ్గరగా పిలవడం అతను విన్నాడు తనలో ఇలా అనుకున్నాడు నా మహాభినిష్క్రమణం మహాజన సమ్మేళన దినమా నా సాయం సంధ్య వాస్తవానికి నా సంధ్య దున్నుతున్న నాగలిని నడుస్తున్న మరచక్రాన్ని అలాగే వదిలేసి పరుగు పరుగున నన్ను చేరు వారికి నేను ఏమివ్వగలను వారందరికీ కోసి పంచేందుకు నా హృదయం ఫలాలతో నిండిన మహావృక్షం కావాలా వారి పాత్రలు నింపేందుకు నా కోరికలు ఊటావిలా పొంగాలా నేను సృష్టికర్త హస్తం మేటబోవు వీణన అతడు ఊపిరిలోదు వేణువున సదా మౌనకాంక్షినైన నేను నా మౌనంలో ఏ నిధులు సంపార్జించాను నిబ్బరంగా వీరికిచ్చేందుకు ఈ దినం నా పంట చేతికొస్తుందని అనుకుంటే ఏ క్షేత్రాల్లో నేను సేద్యం చేశాను గుర్తుకురాని ఏ ఋతువుల్లో ఈ క్షణాన్న నేను నా చేతిలోని లాంతర్నెత్తి చూసుకుంటే అందులో వెలుగుతున్నది నా జ్వాల కాదే ఖాళీ నిస్తేజ దీపాన్ని మాత్రమే నేనెత్తితే నిశీధిపాలకుడు దానిని చమురుతో నింపి వెలిగిస్తాడు కూడా వీటిని మాటలుగా అతడు పలికాడు కాని చెప్పవలసింది చాలా హృదయంలోనే ఉండిపోయింది ఎందుకంటే తన నిగూఢ రహస్యాన్ని వెల్లడిచేయ అతడే అసఖ్యుడయ్యాడు అతడు నగరంలో ప్రవేశించగానే ప్రజలందరూ అతనిని కలిసేందుకు వచ్చి ఉద్వేగభరితంగా ఒకే గొంతుతో అన్నట్టు బిగ్గరగా ఏదో చెబుతున్నారు నగర పెద్దలు అతనికి ఎదురుగా నిలబడి అన్నారు మమ్ములను వీడిపోకు మా సాయం సంధ్యలో మిట్ట మధ్యాహ్నకు తేజః్ పుంజంలా ప్రవేశించావు నీ యవ్వనోత్సాహం కనేందుకు మాకు కలలను ప్రసాదించింది మాకు నీవు అపరిచితునివీ కావు అతిథివీ కావు అత్యంత ప్రియతముడైన మా కుమారుడవు నీ దర్శనాన్ని తిరస్కరించి మా కళ్లకు బాధ కలిగించకు ఇంకా అక్కడి పూజారులు పూజారిణులు ఇలా అన్నారు సాగర తరంగాలను నుంచి నిన్ను వేరు చేయనిచ్చి నీవు మాతో గడిపిన సంవత్సరాలను జ్ఞాపకాలుగా మార్చివేయనివ్వకు ఒక చైతన్యమూర్తిలా మా మధ్య నడిచిన నీ నీడలో మా ముఖాలు ప్రకాశవంతమయ్యాయి నిన్ను అంతగా ప్రేమించాము మా ప్రేమ నిశ్శబ్దంగా ముసుగుల వెనక దాగి ఉంది నాళ్లు కాని ఇప్పుడు వేయి గొంతుకలతో అది నీకోసం ఘోషిస్తోంది ఆచ్ఛాదన నుండి బట్టబైలై నీ ముందు నిలుచుంది ప్రేమ తన లోతును తాను తెలుసుకునేది ఎడబాటు సమయంలోనే కదా మిగతావారు కూడా వచ్చి అతడిని ప్రార్థించారు కాని అతను ఇవ్వలేదు తలవంచుకుని మాత్రమే నిల్చున్నాడు అతనికి సమీపంలో నుంచున్నవారు అతని కన్నీరు వక్షస్థలంపై జాలువారడం గమనించారు అప్పుడు అతనితో కలిసి ప్రజలందరూ ఆలయ ప్రాంగణంలోని పెద్ద మైదానాన్ని చేరుకున్నారు అంత ఆలయ నుంచి అల్మిత్ర అనే స్త్రీ బయటకు వచ్చింది ఆమె ఒక యోగిని ఆమె వైపు అతను అత్యంత బేలగా చూశాడు ఎందుకంటే అతను అక్కడికి వచ్చిన తొలిరోజే అతనిని గుర్తించి నాటి నుండి అతని పట్ల పరిపూర్ణ విశ్వాసం ఉంది ఆమె ఆమె అతనిని ప్రస్తుతించి ఇలా అన్నది దైవప్రవక్త మహదానందం కలిగించే నీ నావరాకను నిరీక్షిస్తూ ఎంతెంతో దూరాలు నీవు ప్రయాణించావు ఇప్పుడు అది వచ్చింది కనుక నీవు వెళ్లవలసిందే నీ జ్ఞాపకాలు ఆకాంక్షల ఆవాసమైన మాతృభూమికై నీ అపేక్ష ప్రగాఢమైనది మా ఆశల బంధం బంధంగాని అవసరాల గాని నీకు ఉండవు అయితే మాము విడిచి వెళ్లే ముందు నీ సత్యాన్ని వెల్లడించమని కోరుతున్నాము దానిని మేము మా సంతానానికి వారు వారి సంతానానికి ఇచ్చుకుంటూ అది నశించకుండా కాపాడుకుంటాము నీ ఏకాంతంలో మా పగటి వ్యాపకాలను గమనించావు నిశిలో జాగరూకుడువై నిద్రావస్థలోని మా రోదనలు నవ్వులను విన్నావు కనుక ఇప్పుడు మమ్మూలను మాకే తెల్లము చేసి జనన మరణాల మధ్యదశలో నీవు చూసినదంతా మాకు వివరించు అతని విధంగా సమాధానమిచ్చాడు ఆర్ఫలైస్ ప్రజలారా ఈ క్షణంలో కూడా మీ అంతరాళాల్లో చైతన్యమే కదులుతున్న దానికంటే కొత్తగా మీకేమి చెప్పగలను ప్రేమ అల్మిత్ర అడిగింది ప్రేమ గురించి చెప్పండి అని అతను తలెత్తి జనం వంక చూశాడు ఒక్కసారి అంతా నిశ్శబ్దమైంది గంభీరమైన కంఠంతో జారుడు మార్గాల్లో అయినా సరే దానిని అనుసరించి తన బాహువులు చాచినప్పుడు సమ్మతించి లొంగిపోండి రెక్కల్లో దాగిన అతని కత్తి గుచ్చుకుంటున్నా సరే అతను మాట్లాడినప్పుడు ఆ గొంతు పుష్పఫలభరితమైన ఉద్యానాన్ని చెత్తకుప్పలా మార్చగలిగే ఉత్తరపు గాలుల వంటి తీవ్రత గలదైనా సరే ఆ మాటలను విశ్వసించండి ఎందుకంటే ప్రేమ మీకు కిరీటము పెడతాడు అలాగే శిలువ కొడతాడు అతను మేము పెంచేవాడు అదే చేత్తో తుంచేవాడు సూర్యకాంతిలో మిలమిలా మెరిసే మీ శిఖరాగ్ర తరుశాఖలపైని మృదులహస్తంతో లాలించి కిందకి దిగి మీ చుట్టూ తవ్వి పీకి మీ వేళ్ల కంటిని మట్టిని దులుపుతాడు కంకుల్ని కట్టకట్టినట్టు అతడు మిమ్మల్ని మీరుగా ఉంచేందుకు పోగు చేస్తాడు మిమ్మల్ని దులిపి దులిపి దిగంబరంగా చేస్తాడు రాలిన నుంచి పొల్లును వేరు చేస్తాడు మీరు స్వచ్ఛమైన తెల్లదనం పొందేలా విసరి విసరి పిండి చేస్తాడు మీరు మృదువుగా కోమలంగా అయ్యేలా మర్దిస్తాడు అప్పుడు తన పవిత్రాగ్నిలో కాల్చి భగవంతుని నివేదనకుగాను మిమ్మల్ని రొట్టెగా తయారుచేస్తాడు మీ హృదయ రహస్యాలను మీరు తెలుసుకుని ఆ జ్ఞాన సహాయంతో విశ్వహృదయంలో మీరు ఒక స్వల్పాంశము అయ్యేందుకు ప్రేమ ఇవన్నీ మీకు చేస్తాడు కానీ భయం చేత మీరు ప్రేమ యొక్క శాంతిని సౌఖ్యాన్ని మాత్రమే అభిలషిస్తే అప్పుడు మీరు మీ నగ్నత్వాన్ని కప్పుకొని ప్రేమ మిమ్మల్ని దివ్య నివేదనకు సిద్ధం చేయకుండానే ఏ ఋతుపరిమళము లేని ప్రపంచంలోకి నడిచిపోవడం మంచిది అక్కడ మీ నవ్వుల్లో హర్షోల్లాసాలుండవు మీ దుఃఖంలో అశ్రువులు స్రవించవు ప్రేమ తననే ఇచ్చుకుంటుంది తన నుంచే తీసుకుంటుంది దేనిని స్వాధీనపరచుకోదు తాను కాదు ఎందుకంటే ప్రేమకు సాటి ప్రేమే మీరు ప్రేమిస్తున్నప్పుడు నా హృదయంలో భగవంతుడు ఉన్నాడు అని కాక నేను భగవంతుని హృదయంలో ఉన్నాను అని చెప్పుకోవాలి ఇంకా ప్రేమకి దిశానిర్దేశం చేయగలమని మీరు భావింపరాదు ఎందుకంటే మీరు అర్హులనుకుంటే ప్రేమే మీకు దిశానిర్దేశం చేస్తుంది తనను తాను పరిపూర్ణం చేసుకోవాలన్నది తప్పితే ప్రేమకు మరే కోరికలు ఉండవు కానీ మీరు ప్రేమిస్తూ కోరికలు కూడా కలిగి ఉండాలనుకుంటే ఆ కోరికలు ఇవి కావాలి నిశ్శబ్ద నిశిలో తన మధుర సంగీతాన్ని వినిపించే అమృత జలాల ఊటపాయల కరిగి ప్రవహించాలని అత్యాహ్లాదకరమైన సౌకుమార్యంలోని కాఠిన్యాన్ని గ్రహించగలగాలని ప్రేమ విషయమై మీకున్న అవగాహన వలన కలిగే గాయపు రక్తస్రావాన్ని ఇష్టపడి సంతోషంతో భరించాలని ప్రతి ఉషోదయానికి కొంగ్రొత్త రెక్కలు తొడిగిన హృదయంతో మరో రోజు ప్రేమించే అవకాశాన్ని ప్రసాదించినందుకు ధన్యవాదాలు చెప్పాలని మధ్యాహ్నం విశ్రాంతి తీసుకునే గంటసేపు ప్రేమలోని తన్మయత్వాన్ని ధ్యానిస్తూ ఉండాలని సూర్యాస్తమయ వేళ కృతజ్ఞతలు నిండిన హృదయంతో ఇల్లు చేరాలని మరియు రాత్రి మీరు వారిని పెదవులు ప్రశంసిస్తుండగా వారి యోగక్షేమాలకై ప్రార్థిస్తూ నిద్రకు ఉపక్రమించాలని వివాహం అల్మిత్ర మళ్ళీ అడిగింది వివాహం సంగతేమిటి ప్రభు సమాధానంగా అతడు చెప్పదొడిగాడు మీరు జతగా జన్మించారు జతగానే ఉంటారు తెల్లని రెక్కల మృత్యువు మీ సాన్నిహిత్యాన్ని చెదరగొట్టే వరకు జతగానే ఉండాలి భగవద్ధ్యానపు మౌనంలో కూడా మీరు జతపడే ఉండాలి కాని మీ సాన్నిహిత్యంలో ఎడం ఉంచండి దాని గుండా దివ్యలోకాల మలయ సమీరాలు యథేచ్ఛగా నర్తించనివ్వండి ఒకరినొకరు ప్రేమించండి కాని పాశాలను అల్లుకోకండి ప్రేమ మీ ఇరు ఆత్మలనే సముద్రతీరాల మధ్య తరంగాలు ఎగిసిపడే సముద్రంలా ఉండాలి ప్రేమామృతంతో ఒకరి పాత్రను ఒకరు నింపుకుంటూ ఉండండి కానీ ఒక్క పాత్ర నుంచే దానిని తాగేయకండి ఒకరికొకరు ఆహారం ఇచ్చుకోండి కానీ ఒకే పళ్ళెంలో నుంచి తీసుకుని తినేయకండి పాడండి ఆడండి ఉల్లాసంగా ఉండండి కానీ ప్రతి ఒక్కరూ ఏకాంతంగా వేరువేరుగా ఉండండి అన్నీ కలిసి సుస్వర సంగీతం పలికించే వేణలోని తీవెలు మాత్రం దేనికదే వేరుగా ఉన్నట్టు హృదయాలను ఒకరికొకరు అర్పించుకోండి కానీ స్వాధీన పరపకండి ఎందుకంటే సృష్టి యొక్క దివ్యహస్తమే మీ హృదయాలను తన అధీనంలో ఉంచుకోగలట్టిది మరీ దగ్గరగా కాక కలిసి నిలవండి ఆలయ స్తంభాలు విడివిడిగానే మహోన్నతంగా నిలిచినట్లుగా మరియు మహావృక్షాలు వేరువేరుగానే తప్ప ఒకదాని నీడన మరొకటి మనలేని విధంగా సంతానం అప్పుడు వక్షానికి శిశువును అదుముకున్న స్త్రీ ఒక ఆమె అంది సంతానం గురించి మాకు చెప్పండి అతడు చెప్పాడు మీ సంతానం మీది కాదు తన శాశ్వత మనుగడ కోసం ప్రగాఢంగా ఆరాటపడే జీవ చైతన్యం యొక్క పుత్రులు పుత్రికలును వారు మీ ద్వారా వచ్చినవారు గానీ మీ నుంచి వచ్చినవారు కారు మరియు మీతోనే నివసిస్తున్నప్పటికీ మీకు చెందినవారు కారు వారికి మీరు ప్రేమనివ్వగలరు గాని ఆలోచనలను కాదు వారి సొంత ఆలోచనలు వారికి మీ ఆశ్రయం పొందేవి వారి శరీరాలే కానీ ఆత్మలు కావు ఎందుకంటే వారి ఆత్మలు మీరు కలలో కూడా దర్శించలేని భవిష్యత్తుని ఆశ్రయించుకుని ఉంటాయి వారిలా ఉండేందుకు మీరు ప్రయాసపడండి గాని మీలా ఉండమని వారిని కోరవద్దు కారణం బ్రతుకు వెనక్కి నడవదు గతంతో అంటకాగదు మీరు సంతానమని చైతన్యోల్లసితమైన శరాలను వెలువరించే ధనువులు మాత్రమే అధీశ్వరుడు విలుకాడు అనంత విశ్వంలో ఆనవాలను గుర్తించి తన శరాలు వాడిగా సుదూరంగా దూసుకుపోయే విధంగా తన శక్తితో మిమ్ములను సంధించి వదులుతాడు అట్టి మేటి విలుకాని చేతిలోని మీ వంపు శుభ సంతోషాలను అసగాలి ఎందుకంటే అతను పరువెత్తే అమ్ములనే కాక వాని వెలువరించే స్థిరమైన ధనువును కూడా ప్రేమిస్తాడు దానం అప్పుడొక ధనికుడు అన్నాడు దానమివ్వడం గురించి చెప్పండి అతడు ఇలా చెప్పాడు నీ వస్తు సంపదలను ఇచ్చినప్పుడు నువ్వు అతి స్వల్పమైన దానం చేసినట్లు నిన్ను నీవు పరిపూర్ణంగా సమర్పించుకున్నప్పుడే నీవు నిజంగా ఇచ్చినవాడు అవుతావు ఎందుకంటే రేపనే రోజును ఏమి అవసరం వస్తుందోనన్న బెంగతో కూడబెట్టి నిశలు కాపలా కాచుకున్నది కాక వస్తు సంపదంటే మరేమిటి తీర్థయాత్రలకు పోయే భక్తులను వెంబడిస్తూ తిరిగి తీసుకుందామనే తమకంతో ఆనవాళ్లు మిగలని దారిలో గుంట తవ్వి భూమికను పాతిపెట్టుకున్న అతి జాగ్రత్త పర్రాలైన కుక్కకు రేపనే రోజున ఏమిటి దక్కింది పైగా దారిద్ర్య భయం కన్నా దారిద్ర్యం ఏముంది పుష్కలంగా త్రాగే నీరు ఉన్నప్పుడు కూడా దాహార్తి గురించి బెంగపడేవాడిది ఎన్నటికీ తీరని దాహమే కదా కొందరు తమకున్న అధిక సంపదలో నుంచి కొంత భాగాన్ని నలుగురిలో పేరు ప్రతిష్ట కోసం ఇచ్చినప్పుడు దాచుకున్న ఈ కోరిక వలన ఆ దానంలో పరిపూర్ణత లేకుండా పోతుంది మరికొందరు తమకున్నది స్వల్పమైన అంతా ఇచ్చివేస్తారు ఇట్టివారు జీవితంపై పరిపూర్ణ విశ్వాసం కలిగి ఉండేవారు మరియు వారి ఖజానా ఎప్పటికీ నిండుకోదు కొందరు ఇవ్వడంలో ఆనందం పొందుతారు ఆ ఆనందమే వారి దానానికి ప్రతిఫలం ఇంకొందరు బాధతో ఇస్తారు వారికి ఆ బాధే ప్రాయశ్చిత్త స్నానం మరికొందరు ఏ బాధ పడకుండా ఎటువంటి ఆనందాన్ని కోరుకోకుండా అదొక ధర్మకార్యమనే స్పృహ కూడా లేకుండా ఇచ్చివేస్తారు నందనవనంలోని కదంబ వృక్షం తన పరిసరాలను దివ్య సుగంధ పరిమళభరితం చేసినట్లు అట్టివారి హస్తాల ద్వారా పరమేశ్వరుడు పలుకుతాడు వారి కనుల వెనక నుంచి మందహాసంతో సృష్టిని వీక్షిస్తూ ఉంటాడు అడిగినప్పుడు ఇవ్వడం మంచిదే కాని అడగకుండా అర్థం చేసుకుని ఇవ్వడం ఉత్తమమైనది నిరంతర దానానురక్తుడైన ధర్మాత్మునికి ఇచ్చుటకన్నా అది స్వీకరించే వారికైన అన్వేషణ మరింత ఉల్లాసాన్ని కలిగిస్తుంది ఇవ్వక దేనిని దాచుకుందామని మీ ప్రయత్నం ఏదో ఒకనాడు సర్వం ఇచ్చివేయవలసిందే కనుక ఇప్పుడే ఇవ్వండి అలా చేస్తే వాస్తవిక వర్తమానంలో ఇచ్చిన ఆనందం మీదే అవుతుంది మీ వారసులది కాక తరచూ మీరంటూ ఉంటారు నేను ఇస్తాను గాని అర్హులకు మాత్రమే అని కాని మీ ఉద్యానవనంలోని గాని మీ పంటసీమల్లో విహరించే గాని అలా అనడం లేదే కారణం బ్రతుకు పరమార్థం ఇవ్వడమే పోగు చేసుకోవడం పోగొట్టుకోవడానికే జీవించేందుకు పవళ్ళు రాత్రులు మాత్రమే కలిగిన వానికి మిగిలినవన్నీ మీ నుంచి తీసుకునే అర్హత ఉన్నది జీవనసాగరంలోని అమృతపానానికి అర్హుడైన ప్రతివాడు నీదైన అమృతధార నుండి తన పాత్రను నింపుకొన అర్హుడే దాన స్వీకరణ యొక్క ధైర్యము విశ్వాసము ఇంకా చెప్పాలంటే ఉదారతల కన్నా యోగ్యత ఏమున్నది అట్టివారు తమ చొక్కాలను చింపి మీ పరిశీలన కోసం తమ యోగ్యతలను అభిమానాన్ని నిర్లజ్జగా బట్టబయలు చేసుకోవాల్సిందని అడిగేందుకు మీరెవరు ముందు మీరు దాతగానూ ధర్మాచరణ సాధనంగాను అయ్యేందుకు అర్హులో కాదో చూసుకోండి వాస్తవానికి జీవితమే జీవితానికి దాత కాగా మీరు మీరే దాతనని భావించుకున్నప్పటికీ ఈ మహాపవిత్ర సృష్టి ప్రక్రియకు కేవలం ఒక సాక్షి మాత్రమే మరియు దాన గ్రహీతలు మీరంతా ఏ రకమైన కృతజ్ఞతను కలిగి ఉండరాదు అలా చేసిన పక్షంలో మీరు మీ మెడ మీదే కాక దాత మెడ మీద కూడా బరువైన కాడిని వేసుకున్నట్టే దాని బదులు దాతతో సమానంగా అతనిచ్చిన దానాలనే రెక్కలను అధిరోహించిన వాని వలె అతనితో సమానంగా వృద్ధిని నందండి కారణం స్వీకరించిన బహుకృతులను గురించి మీరేదో రుణపడిపోయామని అదే పనిగా మనోవ్యాకులత చెందినప్పుడు మీరు అత్యున్నత ఉదారశీలి అయిన భూమాతను తల్లిగాను పరమాత్మని తండ్రిగాను కలిగిన దాత యొక్క దాతృత్వాన్ని సందేహించినట్లవుతుంది అప్పుడు పూటకూటింటి నిర్వాహకుడైన వృద్ధుడొకడ అన్నాడు గురించి చెప్పండి అతను ఇలా అన్నాడు గరిక మొక్కవలే మీరు కూడా భూమి యొక్క సుగంధాన్ని లేలేత సూర్యకిరణాలను మాత్రం గ్రహించి జీవించగలిగితే బాగానే ఉండేది కాని మీ ఆకలి తీర్చేందుకు ఇంకో ప్రాణం తీయాల్సి రావడం దాహోపశమనానికి ఒక నవజాతు శిశువు నోటి ముందలి పాలను లాక్కుపోవలసి రావడం వల్ల ఆ చర్యలను కూడా ఒక భగవదారాధనలా చేపట్టండి మరియు ఒక పవిత్ర బలిపీఠంపై అరణ్యాలయందలి మైదానాలయందలి అత్యంత అమాయక ప్రాణులను వానికన్నా ఎన్నో రెట్లు పవిత్రము అమాయకమూ అయి మానవుల హృదయస్థమైన దానికై బలి కావించండి పశుపక్ష్యాదులను తినాల్సి వచ్చే సందర్భాలలో వానితో ఈ విధంగా హృదయంలో చెప్పండి నిన్ను సంహరిస్తున్న శక్తి చేతిలోనే నేను కూడా సంహరించబడతాను నిన్ను నా హస్తగతం కావించిన న్యాయ సూత్రమే నన్ను మరింత బలిష్టమైన హస్తపరం గావిస్తుంది మనిద్దరి రక్తము దివ్యలోక మహావృక్షాలకు అమృత సారంగా మారుతుందే గాని వృధా పోదు మరియు ఒక ఫలాన్ని పళ్లతో కొరుకుతున్నప్పుడు హృదయంలో ఈ విధంగా చెప్పండి నీ విత్తనాలు నా శరీరంలో జీవించే ఉండుగాక నీ రేపు నా హృదయంలో వికసించి అభివృద్ధిగాంచుగాక నీ సుగంధం నా ఊపిరై ఆ విధంగా మనిద్దరం అన్ని ఋతువులందు ఆనందంతో జీవిస్తాముగాక ఆకురాలు కాలంలో తోటల నుండి మద్యపు మరలో వేసి నలువగొట్టేందుకు తెచ్చి పోగు చేసిన ద్రాక్షల కోసం హృదయంలో ఈ విధంగా ఆనండి నేను ఒక ద్రాక్ష తోటనే మరియు రసం కోసం నా నుంచి కూడా ఫలాలు సేకరించబడతాయి కొత్త మద్యం వలె నేను కూడా అనశ్వరమైన పాత్రలలో నిక్షిప్తం చేయబడవలసినదే చలికాలంలో మధుపాత్ర తీసుకుని భాండంలోంచి మధువును గైకొని సేవించేటప్పుడు ప్రతి గుక్క కోసం హృదయంలో ఒక గేయాన్ని శిశిరానికి ద్రాక్ష తోటకు మరియు మద్యపు మరకు ఒక మధుర జ్ఞాపకమై నిలిచేలా ఆలపించండి శ్రమ అప్పుడొక వ్యవసాయదారుడు అడిగాడు శ్రమ గురించి చెప్పండి అతను సమాధానమిచ్చాడు ఎట్టి విరామము లేక నిరంతరము పరిభ్రమిస్తున్న భూమి గమనాన్ని ఆత్మను అనుసరిస్తూ నీవు కూడా పనిచేస్తూ ఉండాలి ఎందుకంటే సృష్టిచక్రంలో నిష్క్రియాపరులు దిశ లేని అపరిచితులై అనంత విశ్వచైతన్యం ముందు గర్వంగా తలంచి మౌనంగా గంభీరంగా సాగే మహాజన ప్రవాహం నుంచి వేరుపడిపోతారు పనిచేస్తున్నప్పుడు నీవే ఒక వేణువులా నీ హృదయంలో నుంచి మౌనంగా నడిచే పని గంటలు దివ్య స్వరాలు పలికిస్తాయి మిగతా అందరూ ముక్తకంఠంతో ఆలపిస్తుండగా కేవలం ఒక వాయిద్యపు మేటల మూగగా నిశ్శబ్దంగా మిగిలిపోయేందుకు మీలో ఎవరు సిద్ధం పని ఒక శాపమని శ్రమ దౌర్భాగ్యమని అనడం మీరు వింటూ వచ్చారు కాని శ్రమించి పనిచేసినప్పుడు మీరు సృష్టి యొక్క ప్రగాఢ స్వప్నాన్ని సాకారం చేస్తున్నారని ఆ స్వప్నం అంకురించిన క్షణమే అది మీకు కేటాయించబడిందని మరియు నిరంతర శ్రమలో లీనమయ్యేవారు జీవితాన్ని నిజంగా ప్రేమిస్తున్నవారని శ్రమ ద్వారా జీవితాన్ని ప్రేమించడం అంటే అతి గుహ్యమైన సృష్టి రహస్యంతో సాన్నిహిత్యం కలిగి నేను నేనంటాను మీ బాధలో జననం ఒక ప్రారంధమని దేహ నిర్వహణ నుదిటిపై వ్రాయబడ్డ శాపమని భావిస్తే దానికి నా సమాధానం నుదుటి రాతను సరిదిద్దగలిగేది ఆ నుదిటికి పట్టిన చెమటే జీవితం అంటే అంధకారమని కూడా మీకు చెప్పారు అలసటలో ఉన్న మీరు అలసిన వారి వాక్కులనే అప్పచెప్తారు నేనంటున్నాను పరమగమ్యం లేని జీవితం అంధకారం జ్ఞాన ప్రకాశం కాని గమ్యం అంధం శ్రమతో చేరని జ్ఞానం అనర్ధం ప్రేమలేని శ్రమ అసంపూర్ణం మీరు ప్రేమతో పనిచేసేటప్పుడు మీ నిజ తత్వాలతోనూ ఒకరికొకరితోనూ మరియు భగవంతునితోనూ అనుసంధానించుకుంటారు శ్రమను ప్రేమించడం అంటే మీకు అత్యంత ప్రేమాస్పదులు ధరిస్తారని మీ హృదయ తంత్రులనే దార పోగులుగా చేసి అపూర్వ వస్త్రాన్ని నేయడం వారు ఉంటారని కడు జాగ్రత్తతో అత్యంత వాసయోగ్యమైన భవంతిని నిర్మించడం వారు తింటారని అన్ని దశలలోనూ మెళకపు వహించి ఆహారాన్ని పండించి తెచ్చుకోవడం వంటి పనుల్లో మీరు చూపే శ్రద్ధ మరియు గతించిన మహనీయులందరూ మన ప్రతి కదలికను గమనిస్తున్నారనే స్పృహను అప్రమత్తతను కలిగి మీ ప్రతి దైనందిన చర్యను మొక్కుబడిలా కాక శ్రద్ధాపూర్వకమైన ఆత్మశక్తితో నిర్వహించడం తరచూ మీరు నిద్రలో అన్నట్లుగా అంటుండడం వింటాను పాలరాతి శిల్పి తన ఆత్మస్వరూపాన్ని ఆ రాతిలో ఆవిష్కరించగలగడం వలన అతడు భూమిని దున్నేవానికంటే అధికుడు అలాగే ఇంద్రధనువులోని వర్ణ సౌందర్యాన్ని ఒడిసిపట్టి వస్త్రం మీద పరచి మానవల హృదయాన్ని చూరగొన్నవాడు ఆ మానవల పాదాలకు చెప్పులు తొడిగే వారికన్నా అధికుడు అని నేనంటాను నిద్రలో కాక ప్రచండ మాధ్యాహ్నిక తేజస్సమానమైన తెలివిడితో వాసంత సమీరం మహావృక్షాలతో మాత్రం మధురంగా మాట్లాడి గరికపోచలను చులకనగా చూడదు అట్టి గాలి సామాన్య ప్రసారాన్ని తన ప్రేమతరంగాలతో సంగీత సంపన్నం చేసి మరింత వన్ని కలుగుజేయువాడే గొప్పవాడు దృగ్గోచరం కాని ప్రేమకు శ్రమ శ్రమలో ప్రేమ కాక అయిష్టత మాత్రమే ఉంచగోరితే మీరు ఆ పనిని విడిచిపెట్టి నిరంతర ప్రేమానురక్తులతో పనిచేసుకునే వారి కార్యస్థలపు మెట్ల మీద భిక్షమెత్తుకోవడం మేలు ఎందుకంటే అయిష్టతతో వండిన ఆహారం రుచిహీనమై ఆర్తుని అర్ధాకలిని మాత్రమే తీరుస్తుంది మద్యపు మరలో ద్రాక్షాసవాన్ని తీస్తున్నప్పుడు మీ మనస్సులో ఈర్ష్యా ద్వేషాలులాంటివి ఉంటే అవి ఆ పానీయంలోకి విషంలా ప్రవేశిస్తాయి మీరు సుస్వరంగా అప్సరాగానమే చేస్తున్నప్పటికీ ఆ పనిని ప్రేమించని పక్షంలో పగలు రాత్రులలో కర్ణకఠోరంగా వినిపించే బయటి శబ్దాలకు మీ గానం కూడా తోడై వినేవారి చెవులను మెలిపెట్టి వదులుతుంది ఒక స్త్రీ అడిగింది గురించి చెప్పండి అతడు సమాధానమిచ్చాడు సుఖమని మీరు భావించేది అనాచ్ఛాదితమైన దుఃఖమే ఏ బావి నుండి అయితే మీ హర్షోల్లాసాలు ఉప్పొంగుతుంటాయో అట్టిది తరచుగా దుఃఖాశ్రువలతో నిండియున్నట్టిది లేకుంటే ఎలా దుఃఖం మీ హృదయాన్ని ఎంత లోతుకు తొలుస్తుందో అంత ఎక్కువ ఆనందాన్ని మీరు భరించగలుగుతారు నేడు విలాసవంతమై మీ చేతిని ఉన్న మధుపాత్ర ఒకప్పుడు కుమ్మరి కొలిమిలో దహించబడ్డ అమృత అమృతభరితమగు సంగీతాన్ని వీణులకు చేసే వీణ పదునైన కత్తులతో తొలచబడ్డ చెక్క కాదా అమితానందంగా ఉన్న క్షణాల్లో ఒక్కసారి హృదయ గాఢాంతరాళాల్లోకి తొంగిచూస్తే మీరే కనుక్కుంటారు మీకు ఒకప్పుడు దుఃఖాన్ని ఇచ్చిందే ఇప్పుడు హర్షాన్ని ఇస్తున్నదని అలాగే విషాదం కమ్మినప్పుడు కూడా చూస్తే మరలా గ్రహిస్తారు ఇప్పుడు దేని కొరకైతే విలపిస్తున్నారో అదే మీకు ఒకప్పుడు మీలో సుఖమే ఆధిక్యమైనదని మరికొందరు దుఃఖమే నేను మీకు చెప్పేది అవి రెండూ పరస్పర అవిభాజ్యాలు మీ వద్దకు జతగానే వస్తాయి ఒకరు వీధి అరుగు మీద వేచియుంటే రెండవది మీ పడగ్గదిలో నిద్రిస్తూ ఉంటుంది రెంటి మధ్య త్రాసులోని సిబ్బెల వలె తూగిసలాడేది మీరే హృదయం ఏ భావాలు లేక శూన్యమైపోయినప్పుడు మాత్రమే త్రాసు తూగిసలేకుండా నిలకడగా ఉండేది కోశాధికారి తన స్వర్ణ రజతాలను తూచుకునేందుకు మిమ్మల్ని కదుపుతూ పోతున్నప్పుడు మీ ఆనంద విషాదాలు కూడా తదనుగుణంగా లేచి దిగుతూ ఉంటాయి ఇళ్ళు ఒక మేస్త్రి ముందుకు వచ్చి అడిగాడు మాకు ఇళ్ల గురించి చెప్పండి అతడు చెప్పాడు నగరం మధ్యలో ఇల్లు కట్టుకొనడానికి ముందుగా మీ ఊహాశక్తికి తగినట్లు నిర్జనాటవలో ఒక ఆహ్లాదకరమైన పొదరింటిని అల్లుకోండి సంజవేళకి మీరు గూటికి చేరినట్లుగానే నిలకడలేని సుదూరాలకు ఒంటరి ప్రయాణాలు చేస్తూ పోయే మీ అంతరంగంలోని ఊహావిహారి కూడా ఒక గూడు చేరుకోవలసి ఉంటుంది మీ గృహం మీ స్థూల శరీరం అది సూర్యగమనాన్ని అనుసరించి వృద్ధినందుతూ నిషీధి నిశ్చలత్వంలో నిద్రపోతుంది దానికి కలలుండవని అనుకోకండి మీ గృహం కలలు కనదు కంటూ కంటూ నగరాన్ని వదిలి ఉద్యానాలలోనో పర్వతాగ్రాలలోనో విహరించదు నేను మీ ఇళ్లనన్నింటినీ గుప్పిట్లోకి తీసుకుని క్షేత్రజ్ఞుడు విత్తనాలు చల్లినట్లు వాటినన్నింటినీ అరణ్యాలలోకి మైదానాల మీదికి వెదజల్లగలిగితే సువిశాలమైన లోయలే మీ వీధులై కనుచూపు మేర విస్తరించే పచ్చిక బయళ్ళే వాకిళ్లై నిత్య ఫలభరితాలైన ద్రాక్ష తోటల్లో మీరు ఇరుగు పొరుగై భూమిలోని సహజ సుగంధం మీ వస్త్రాలను పరిమళభరితం చేస్తూ ఉంటే ఎంత బాగుండేది కాని ఇవన్నీ ఎలా సాధ్యపడతాయి వారికుండే భయాల వలన మీ పూర్వీకులు మిమ్మల్ని మరీ దగ్గర దగ్గరగా కూడగట్టారు ఆ భయం ఇంకొద్ది కాలం ఉండేలాగే ఉంది అంతవరకు మీ పొలానికి పొయ్యికి మధ్య అడ్డుగోడలై నగర ప్రాకారాలు ఉండాల్సిందే చెప్పండి ఆర్ఫలేసు ప్రజలారా ఈ ఇళ్లల్లో మీకోసం ఉన్నవేమిటి గడియలు బిగించి దేనిని రక్షించుకుంటున్నారు మీ శక్తిని ప్రకటించే నిశ్శబ్దమైన కాంక్ష శాంతి ఉన్నాయా అత్యున్నతమైన ఆలోచనల శిఖరాగ్రాన్న ఆర్చీర్లాగా స్థిరంగా కూర్చుండే జ్ఞాపకాలున్నాయా హృదయాన్ని కృత్రిమ దారుశిలా కట్టడాల కట్టడాల మధ్యనుంచి పావన నిశ్చల పర్వతాగ్రం వైపు నడిపించగలిగే సౌందర్యం ఉందా చెప్పండి మీ ఇళ్లలో వీటిని మీరు కలిగి ఉన్నారా లేక ముందు అతిథిలా వచ్చి తరువాత గృహస్థుగా మారి క్రమేపీ మీద పెత్తనం చలాయించే యజమానిలా రూపాంతరం చెందే ఇంద్రియ సుఖాలు అవి చాలవని మరిన్నింటి కోసం ఎదురుచూపులు మాత్రమేనా గుర్తుంచుకోండి అది కొరడాను అంకుశాన్ని చేబూని మహోదాత్తమైన మీ జీవితాశయాలను తాను ఎలా ఆడిస్తే అలా ఆడే కీలుబొమ్మల్లా మార్చేస్తుంది దాని చేతి తొడుగులు పట్టువలే మృదువైనవైన హృదయం పాషాణం శరీర సుఖమే పరమావధి అన్న భ్రమలో మిమ్మల్ని నిరంతరంగా ఉంచేందుకు అది నిద్రను మీకు అనుగ్రహిస్తుంది సర్వసమర్థమైన మీ ఇంద్రియాలను అపహాస్యం చేసి అవి ఇంకే సవాళ్లకు నిలవలేని విధంగా ముట్టుకుంటే పగిలిపోయే పచ్చిమట్టికుండల్లా చేసి వదిలేస్తుంది విషయభోగేచ్ఛ ఆత్మజిజ్ఞాసను పరిమార్చి ఉత్తరక్రియలు కూడా దగ్గరుండి జరిపించి మరీ నుంచి నిష్క్రమిస్తుంది అన్నది నిస్సందేహం కాని మహాకాశపు బిడ్డలార విశ్రాంతిలో కూడా వ్యాకులపడే మీరు చిక్కుపడరాదు లొంగదీయబడరాదు గృహం జీవన నౌకకు గమనాన్నిచ్చే తెరచాప కావాలి గాని బంధించే లంగరు కాకూడదు అది ఒక పుండును కప్పిన పారదర్శకపు చర్మపు పొరలా కాక నేత్రాన్ని సంరక్షించే కనురెప్పవలే ఉండాలి తలుపులకు కొట్టుకుంటాయన్న భయంతో చేతులు ముడుచుకొమ్మని చూరు తగులుతుందని తలవంచుకు పొమ్మని గోడలు వీటలిస్తాయని గట్టిగా ఊపిరి కూడా తియ్యనీయని గృహాలు మీకు తగనివి జీవించి ఉన్నవారి కోసం గతించిన వారు నిర్మించిన సమాధుల వంటి గోళ్లలో మీరు నివసింపకండి ఎంత ఐశ్వర్యాడంబరాలతో ముచ్చటపడి కట్టుకున్నప్పటికీ మీ గృహం మీ రహస్యాలను గానీ దాని పట్ల మీ వెర్రి అపేక్షను గాని సొంతం చేసుకోరాదు ఎందుకంటే పరిమితుల్లేని మీ అంతఃశక్తి శాశ్వత నివాసం ప్రభాత వీచికల ద్వారాలుగా నిషీధిలో తేలియాడే మధుర గానాలు మౌనకెరటాలు గవాక్షాలుగా కలిగి ఉన్న హార్మ్యంలో అని గ్రహించండి దుస్తులు నేతపని నిపుణుడు అడిగాడు ధరించే దుస్తుల గురించి చెప్పండి అని దానికతడు మీరు ధరించు దుస్తులు మీ అందాన్ని చాలా మటుకు కప్పగలిగినా మీ అందవికారతను కప్పియుంచవు దుస్తుల్లో మీరు వ్యక్తిగత గోప్యతను ఆనందిస్తారు గాని దుస్తులు మీకు తొడగబడ్డ గొలుసుల్లా బరువైన గుర్రపు జీనులా ఉన్నట్టు కనుకుంటారు మీరు సూర్యప్రకాశ ప్రసారాల నుండి ఎక్కువ ప్రయోజనాన్ని బాహ్య వేషం నుంచి కాక మీ సహజమైన చర్మం ద్వారానే గ్రహించగలిగితే బాగుండును కారణం సృష్టి ప్రాణశక్తి సూర్యకాంతిలోనూ క్రియాశక్తి గాలి కెరటాల్లోనూ కదా ఉండేది మీలో కొందరంటారు మన దుస్తులను కదా నేసింది అని నేనంటాను నిజమే అది ఉత్తరగాలులే సిగ్గనే మగ్గం మీద బిగి తగ్గిన నరాలతో అతను వీటిని నేచాడు పని పూర్తవ్వగానే అతడు నిర్జనాటవిలో పరిహాసంగా నవ్వుకున్నాడు పాతివ్రత్య సహజమైన లజ్జ దోషభూయిష్టముకు కళ్ళ నుండి రక్షణ కొరకేనని మరొకండి మరియు అట్టి దోషమే లేనప్పుడు లజ్జ అంటే మనసు మీద పడవేసుకున్న శృంఖల మనసుకు అంటిన కదా పుడమి ఆఛాదనలేని మీ పాదాలతోనూ మలయపవనాలు తేలియాడే మీ కురులతోనూ ఆడుకోవడానికి తహతహ చెందుతాయని మాత్రం మరువకండి విక్రయం ఒక వర్తకుడు అడిగాడు కొనుగోళ్లు అమ్మకాల గురించి కూడా చెప్పండి దానికి అతడు సమాధానంగా అన్నాడు భూమి తన ఫలాలను ఉదారంగా మీకు ఒసగుతుంది మీకు తెలిసిందల్లా వాటిని దోచుకోవడమే అయితే మాత్రం మీరు వాటిని కోరుకోవడం తగదు భూమి నుండి పొందిన ఒకదానికి సరియైన వేరొకటి మీరు ఇస్తున్నప్పుడే సృష్టిలో సమృద్ధిని పొంది సంతృప్తిని అందగలరు అట్టి ఇచ్చిపుచ్చుకోవడంలో ప్రేమ న్యాయం లోపిస్తే అది కొందరిని దురాశాపరులను చేసి కొందరిని ఆకలితో మాడుస్తుంది సముద్రంలో పొలంలో తోటల్లో మీ శ్రమను ధారపోయేవారా మీరు నేత పనివారిని కొమ్మరి పనివారలను సుగంధ ద్రవ్యాలు సేకరించు వారిని సంతలో కలుసుకున్నప్పుడు సృష్టి అంతను నడిపించే ఆత్మశక్తిని మీ ఇరువరి మధ్య గల తూనిక త్రాసులలోకి ఆహ్వానించి విలువకు సమానమైన విలువను ఇరువైపుల వారికి అనుగ్రహించాల్సిందిగా ప్రార్థించండి మరియు చేతిలో ఏ సరుకు లేకుండా కేవలం మీ శ్రమను తమ మాటలలో శ్లాఘించువారిని నొప్పింపక వారితో ఈ విధంగా ఆనండి మాతో కలిసి చేలలోకి గాని మా సోదరులతో కలిసి గాని రండి పుడమీ కడలి మాతో సమానంగా మిమ్ముల్ని కూడా అనుగ్రహిస్తాయి ఇంకా అక్కడికి పాడేవారు ఆడేవారు మురళి వాయించువారు వస్తే వారు ఇచ్చేవి కూడా వారి నుండి తీసుకోండి మీ వలనే వారు కూడా ఫల సౌరభాలను సేద్యం చేయువారే మరియు అవి కలలచే తయారైనవి అయినా మీ జీవాత్మకు ఆహారాన్ని ఆచ్ఛాదనను ఇస్తాయి సంతను వదిలిపెట్టే ముందు ఏ ఒక్కరూ ఉత్తచేతులతో ఇంటికి తిరిగిపోకుండా చూడండి ఎందుకంటే మీలోని అతిరిక్తుల అవసరాలు తీరని పక్షంలో ఆ రాత్రి విశ్వాత్మ ప్రశాంతంగా విశ్రమించలేడని గుర్తుపెట్టుకోండి ఒక న్యాయాధికారి లేచి నించుని అన్నాడు నేరము శిక్షల గురించి చెప్పండి అతడు సమాధానంగా అన్నాడు ఆత్మ మిమ్మల్ని నొదలి మీదకి షికారు పోయినప్పుడు ఒంటరివారై మరియు రక్షణ లేనివారై ఇతరులకు తద్వారా మీకు మీరు చెడును అనరిస్తారు అందుకు ప్రతిగా పోయిన రక్షణ కోసం అది లభించే ఇంటి తలుపు తట్టి ఒకంతసేపు వేచి ఉండాల్సి ఉంటుంది మీలోని దివ్యాత్మ సాగరం వంటిది అది ఎల్లకాలము అకలుషితమై ఉండగలుగుతుంది ఆకాశం వలె అది ఎగిరే సామర్థ్యాన్ని ఇవ్వగలదు గాని అది రెక్కలు కలిగిన వారికి మాత్రమే ఇస్తుంది ఇంకా మీ దివ్యాత్మ సూర్యుని వలె కూడా భాసిస్తుంది దానికి చుంచుపోయే మార్గం గురించి గాని విషసర్పపు కలుగుండే చోటు గురించి గాని ఏమీ తెలియదు అయితే మీ దివ్యాత్మ ఒక్కటే మీ శరీరంలో ప్రతిష్ఠితమై ఉండదు మీలో చాలా మటుకు మనిషిగా తయారైనా ఇంకా కొంత భాగం అపరిపక్వ దశలోనే ఉండి దారి కానరాని దారుల వెంబడి నిద్రలో నడుస్తూ తన పరిపూర్ణ జాగృతికై నిరీక్షిస్తూ ఉంటుంది వీనిలో మనిషిగా రూపాంతరం చెందిన మీకు ఇది చెబుతున్నాను ఎందుకంటే అటు దివ్యాత్మగాను ఇటు అపరిపక్వ దశలో సంచరించువానిగాను కాక మనిషిగా మారిన మీకే ఈ నేరము శిక్షల గురించి తెలిసి ఉంటుంది తరచుగా మీరనుకోవడం విన్నాను తప్పు చేసిన వ్యక్తి మీలోని వాడు కాదని మీ సత్ప్రపంచంలోనికి చొరబడిన అపరిచితుడని కాని నేనంటాను ఎంతటి మహోన్నతులు ధర్మాత్ములు కూడా మీలో ప్రతి వానిలోని అత్యున్నత దశకు ఎక్కలేనట్లే ఎంతటి కపటులు బలహీనులు కూడా మీలో ప్రతి వాణిలోని అత్యధమ దశకు దిగజారలేరు చెట్టు యొక్క నిశ్శబ్దమైన ఎరుక లేకుండా దానిలోని ఒక్క ఆకు కూడా పచ్చబారనట్లు మీలో ఏ ఒక్కడూ మీ అందరి అంతర్లీన సమిష్టి చిత్త సంకల్పం లేకుండా తప్పు చేయలేడు పెద్ద ఊరేగింపుగా మీరందరూ మీ మీ దివ్యాత్మ దిశగా పోతున్నారు మీరే మార్గము మీరే మార్గాన్వేషకులును అట్టి ప్రస్థానంలో ఎవరైనా కాలు జారి పడ్డారంటే అది వెనుక అనుసరించి వచ్చేవారికి దారి కడ్డంగా ఉన్న రాతి గురించిన ఒక హెచ్చరిక అలా పడినవారు వడివడిగాను తొట్టుపాటు లేకుండా పోగలుగుతున్నప్పటికీ దారిలోని రాయిని గుర్తించి దానిని తొలగించాలనే బాధ్యతను విస్మరించిపోతున్న తన ముందు వారి కోసం తాము పడ్డారన్నమాట ఇంకా గుండెకు బరువైనా కూడా వినండి హతుడు తన చావుకు తాను బాధ్యుడు కాకపోడు సొమ్ము పోయినవానికి తన సొమ్ము దొంగలించిన పాపంలో భాగం ఉండకుండా ఉండదు దుర్జనుల పాపకార్యాలలో సజ్జనులు పూర్తిగా నిరపరాధులు కారు సత్పురుషుడు పాతకుడనరించిన పాపం ఏమీ అంటనంత పరిశుద్ధుడు కాడు అవును నేరగాడు తరచుగా తన బాధితుని బాధితుడే మరీ తరచుగా శిక్షపడ్డవాడు నిష్కళంకుల నిర్దోషుల భారాన్నే మోస్తుంటాడు మీరు అన్యాయం నుంచి న్యాయాన్ని కుటిలత నుంచి మంచిని వేరు చేయలేరు తెలుపు నలుపు దారాల కలనేతల అవి పగటి వెలుగులో ఒకటిగా కలిసే నించుంటాయి వీటిలో నల్లదారం తెగిపోయినప్పుడే నేతకారుడు మొత్తం వస్త్రాన్ని అవలోకించి మగ్గాన్ని పరీక్షించుకోవాలి మీరు కట్టుతప్పిన భార్యను న్యాయం ముందు నిలబెట్టాలనుకుంటే అదే న్యాయపు తక్కెడలో ఆమె భర్త హృదయాన్ని అంతరాత్మను కూడా నిశితంగా దోషిని కొరడా దెబ్బలు కొట్టేవాడిని ఆ దోషి ఆత్మలోనికి చూడనివ్వండి ధర్మం పేరుతో పాపవృక్షాన్ని నరక సిద్ధపడిన వారు దాని వేళ్లను పరీక్షించండి తప్పనిసరిగా వారు వేళ్లలోని మంచి చెడులు ఫలకారకములు మరియు ఫలనాశకములు అన్నీ భూహృదయపు నిశ్శబ్ద క్షేత్రంలో ఒకదానితో ఒకటి అభేదంగా అల్లుకొని ఉండడం గమనిస్తారు న్యాయబద్ధులకు న్యాయాధికారులారా అంతరంగంలో చోరబుద్ధి కలిగి బహిరంగంగా నిజాయితీ పరుడైన వానికి మీరు వేయు శిక్ష ఏమిటి బహిరంగంగా హత్య కావించి అంతరంగంలో అంతకు వెయ్యి రెట్లు గావించబడే వానికి మీరొసే దండన ఏమిటి బహిరంగంలో వంచకుడు నిరంకుశుడు అయి అంతరంగంలో బాధితుడు బలాత్కృతుడు అయిన వానిని మీరే విధంగా విచారిస్తారు తమ పాపం కన్నా అధికంగా పశ్చాత్తాపం పొందినవారిని మీరే విధంగా దండిస్తారు పశ్చాత్తాపమే కదా మీరొసగే అన్ని శిక్షల పరమావధి అట్టి పశ్చాత్తాపాన్ని మీరు కలిగించగలరా హృదయం నుండి తీసివేయగలరా ఎవరూ పిలవకుండా అది ఒక రాత్రుడు వస్తుంది మనుషులు మేల్కాంచి తమను తాము పరీక్షగా చూసుకునేందుకు చెయ్యబడ్డ పనులను పట్టపగటి వెలుగులో చూడలేనప్పుడు మీకు న్యాయం గురించిన పూర్ణ ప్రజ్ఞ ఎలా సమకూరుతుంది అలా చూడగలిగినప్పుడే మీకు తెలుస్తుంది నిలబడ్డవారు కింద పడ్డవారు కూడా మీలోని దివ్యాత్మ మరియు మరుగుజ్జు దశల అల్లికగా నిలిచిన ఒకే వ్యక్తి అని మరియు మీ మందిరపు గోపురపు శిల దాని అట్టడుగు పునాదిరాయి కంటే ఉన్నతమైనది కాదని ఒక న్యాయవాది అడిగాడు మేము రాసుకుంటున్న న్యాయసూత్రాల ఏమిటి గురువర్య అతడు చెప్పాడు మీకు న్యాయసూత్రాలు రాసుకోవడం సరదా అయితే వాటిని అతిక్రమించడం ఇంకా సరదా చిన్నపిల్లలు సముద్రం ఒడ్డున ఇసుక గూళ్లు శ్రద్ధగా కట్టి మళ్లీ వాటిని కేరింతలు కొడుతూ కూలద్రోసినట్లు మీరు గూళ్ళు కడుతున్నంతసేపు సముద్రం మీకు ఇసుకను ఇస్తూనే ఉంటుంది కట్టిన గూళ్లను తొక్కి మీరు గెంతులు వేస్తున్నప్పుడు సముద్రం కూడా మీతో పాటే గెంతులు వేస్తుంది సముద్రం అమాయకులతోనే కలిసి ఎప్పుడూ నవ్వుతూ ఉంటుంది కాని ఎవరికైతే జీవితం సముద్రం కాక గట్టి శిలయో మానవ నిర్మిత న్యాయసూత్రాలు ఇసుక గూళ్లు కాక ఉలితో కష్టపడి చెక్కుకున్న శిలాశాసనాలు వారి సంగతి ఏమిటి గెంతులు వేసేవారిని ద్వేషించుకునే అవిటి వ్యక్తి గురించి ఏమిటి తన మెడమీది కాడినే ప్రేమిస్తూ స్వేచ్ఛగా చెంగున ఎగిరే జింకను కణుజును చూసి ఊరద్రిమ్మరులనుకునే ఎద్దు సంగతేమిటి వృద్ధాప్యం వల్ల తన కుబుసం విడవలేనిదై అలా చేయు సర్పాలను చూసి లజ్జాహీనులు దిగంబరులు అని భావించే ముసలి పాము సంగతేమిటి పెళ్లి విందుకి అందరికంటే ముందుగా వచ్చి పొట్ట పగిలేలా తిని భుక్తాయాసంతో ఇంటిదారి పట్టి ఈ విందులన్నీ ప్రకృతి విరుద్ధాలు అవి తినేవారు చట్ట వ్యతిరేకులు అని భావించువారి ఇటువంటి వారి గురించి ఏమని చెప్పాలి వారు కూడా సూర్యకాంతిలోనే నిల్చున్నప్పటికీ సూర్యునికి వీపునిచ్చి నిలబడ్డవారిని కాకపోతే వారు చూసేది తమ నీడలనే మరియు తమ నీడలే వారి న్యాయసూత్రాలు వారికి సూర్యుడు నీడలను సృష్టించువానిగానే కదా కనబడేది వారు న్యాయసూత్రాలను అనుసరించడమంటే ఏమిటి నేలపై కూర్చుని నీడ కోసం తడుముకోవడం అలా కాక సూర్యునికెదురుగా నడుస్తూ పోయే మీలోని వారిని ఏ ఛాయలు పట్టి బంధింపగలవు గాలితో ప్రయాణించే మీకు ఏ రేకుపుంజు చూపే గాలివాటపు అవసరం ఉంది మనుషుల ఖైదు గోడల మీదికి మెడమీది కాడిని స్వేచ్ఛగా విసిరికొట్టిన మీకు ఏ మానవ నిర్మిత సూత్రాలు వర్తిస్తాయి ఇంకా ఎవరి బంధనపు గొలుసులు కాలికి తగులకుండా నర్తించు మీకు ఏ చట్టాల భయం ఉంటుంది ఉడుపులను ఉడుపుగా ఒలిచి అడ్డం రాని విధంగా పారవేసిన మీకు వ్యతిరేకంగా తీర్పు ఎవరు చెప్పగలరు ఆర్ఫలిస్ ప్రజలారా మహా అయితే మీరు డంకా చర్మం ఓడదీయగలరు వీణ తీగలను వదులు చేయగలరు కాని ఆకాశంలో స్వేచ్ఛగా విహరిస్తూ దిగంతాలను తన సుమధురగానంతో సమ్మోహనపరిచే కోయిల నోటికి తాళం వేయగలరా స్వేచ్ఛ ఒక వక్త అడిగాడు స్వేచ్ఛ గురించి మాకు చెప్పండి అతడు సమాధానమిచ్చాడు ఇంట్లోనూ ఇంటి బయట కూడా మీరు మీదైనదైన స్వేచ్ఛ ముందు మోకరిల్లడం నేను చూశాను తమను అతడు సంహరించబోతున్నప్పటికీ ఒక నిరంకుశిని ముందు మోకరిల్లి ప్రస్తుతించే బానిస ప్రజల్లాగా దేవాలయ గర్భంలోనూ కోటబుర్జు ఛాయల్లోనూ మీలో అధిక స్వేచ్ఛాజీవులము అనుకునేవారు తమ స్వేచ్ఛను మెడమీది కాడిలా సంఖ్యల బంధనాల్లా పైన వేసుకోవడం కూడా చూశాను అంతరాళాల్లో నా హృదయం రక్తాన్ని స్రవించింది ఎందుకంటే స్వేచ్ఛ కావాలనుకునే అభిలాష కూడా మదిలో ప్రవేశించినప్పుడే స్వేచ్ఛను ఒక జీవిత లక్ష్యంగా పరమావధిగా మీరు భావించుట మానుకోన్నప్పుడు మాత్రమే నిజంగా మీరు స్వేచ్ఛను పొందినట్టు పగటి సమయాల్లో దినం ఎలా గడుస్తుందని గాని రాత్రులలో తీరని కోరికలు మూగే సమస్యలు అధిగమించడమెలా అని గాని ఇసుమంతైనా స్పృహ లేకుండా నిజంగా ఈ రెండు కాలావస్థలలోనూ మిమ్మల్ని తీవ్ర ఆందోళనలో పడవేసే పరిస్థితులు ఉన్నప్పటికీ వాటి నుంచి ఏ రోజుకారోజు స్వచ్ఛంగా ఏ బంధనాలకు కట్టుబడకుండా నిశ్చింతగా ఏ బాదరబందీ లేకుండా బయటికి రాగలిగిన నాడు మీకు నిజంగా స్వేచ్ఛ లభించినట్లు అయితే జ్ఞానం ప్రవేశించే దశలో మీకు మీరుగా తగిలించుకున్న సంఖ్యను మీరు ఛేదించినంతవరకు కబంధహస్తాల్లా ప్రత్యక్షమయ్యే దినాలను రాత్రులను దాటి పైకి రావడం ఎలా నిజానికి స్వేచ్ఛ అని మీరు అనుకుంటున్నదే అత్యంత బలమైన సంఖ్యల అది సూర్యకాంతిలో తళతళ మెరుస్తూ కళ్లకు మిరుమిట్లు గొలుపుతున్నప్పటికీ ఇంకా చెప్పాల్సి వస్తే స్వేచ్ఛ అంటే ఏమిటి మిమ్మలను ఆవరించి ఉన్న కృత్రిమత్వాన్ని శకల శకలాలుగా రాల్చుకోవడం తప్పిస్తే అది నిర్మూలనార్హమకు ఒక న్యాయ సూత్రం అనుకుంటే దానిని మీకు మీరే మీ నుదుటిపై రాసుకున్నారు ధర్మగ్రంథాలను దగ్ధం చేయడం ద్వారాను న్యాయాధికారుల నుదిటిని సముద్ర జలాలను అన్నింటినీ వినియోగించి ప్రక్షాళించినా కూడాను దానిని చెరిపివేయలేరు దానిని ఒక నిరంకుశ ప్రభువుగా భావించి వాని పడదోయాలని అనుకుంటే ముందుగా కోసం మీ హృదయంలో ప్రతిష్ఠించుకున్న సింహాసనాన్ని కూలదోయండి ఒక దుష్ట నిరంకుశుడు స్వతంత్రులను స్వాభిమానులను ఎలా అణగదొరుక్కుతాడు వారి స్వేచ్ఛలో నిరంకుశత్వము వారి స్వాభిమానంలో మానహీనత లేని పక్షంలో ఇంకా మీపై ఒకరికి గల అజమాయిషి పోవాలని అభిలషిస్తే అట్టి మీ మీద బలవంతంగా రుద్దబడినట్లు కాక మీకు మీరుగా తగిలించుకున్నదని తెలుసుకోండి మరియు అది మీరు పటాపంచల చేద్దామనుకునే భయం అయితే అట్టి భయానికి నివాసం మీ హృదయంలోనే ఉంది గాని భయపెట్టేవాడి చేతుల్లో కాదు యథార్థంగా అన్ని విషయాలు మీ అంతరాత్మలోనే రెండేసి అర్ధభాగాలై భాగాలై పట్టాలేసుకుని తిరుగుతూ ఉంటాయి ప్రీతి కొల్పేది భీతి కొల్పేది ఆశించేవి అసహ్యించుకునేవి సాధించుకోవాలనుకునేవి వదిలించుకోవాలనుకునేవి ఈ ద్వంద్వ ప్రవృత్తులు మీలోనే వెలుగు నీడల్లా పెనవేసుకు విహరిస్తూ ఉంటాయి ఒక నీడ కరిగిపోయి మాయమైనప్పుడు అంతరంగాన్ని అంటిపెట్టుకున్న వెలుగు ఇంకో వెలుగుకు నీడగా మారుతుంది ఈ విధంగా అన్ని బంధనాలను తెంచుకున్న మీ స్వేచ్ఛ ఇంకా అధికమైన స్వేచ్ఛకు ప్రతిబంధకమవుతుంది యోగిని మళ్లీ అడిగింది వివేకము ఆవేశాల గురించి చెప్పండి అతను సమాధానమిచ్చాడు మీ అంతరాత్మ తరచూ మోహావేశాలతో సంఘర్షించే బుద్ధి వివేకాల రణక్షేత్రం వంటిది ఒక శాంతి ప్రదాతగా నాకు శక్తి ఉంటే ఆ ఇరుపక్షాలను సమన్వయపరిచి గుణాల సమరాన్ని సుస్వరమైన సంగీతంగా మార్చేవాడిని కాని మీ మటుకు మీరు శాంతి కాముకులు కానప్పుడు ఇంకా చెప్పాలంటే మీ అన్ని స్వభావాలను ఒక్క విధంగా ప్రేమించలేనప్పుడు నాకది ఎలా సాధ్యం వివేకం మీ జీవిత నౌకకు చుక్కాని అయితే మోహావేశం తెరచాప వంటిది రెంటిలో ఏది విరిగిపోయినా గమనం ఒడుదుడుకులతోనో లేక సాగర మధ్యంలో నిలిచిపోవడమో జరుగుతుంది కారణం బుద్ధి ఒక్కటే శాసిస్తున్నప్పుడు అది మేము గీత దాటనీయని చెరవలై ఉండగా అదుపులో లేని మోహావేశం ప్రచండ జ్వాలలతో స్వవినాశకరంగా పరిణమిస్తుంది మోహావేశాలు ఎంత ఎత్తుకు ఎగిసిపడుతున్నాయో తన వివేకాన్ని కూడా ఆ స్థాయికి అంతరాత్మ ఎదగనిచ్చే పక్షంలో అది ఎటువంటి ఆందోళనకు లోనుకాక ఆహ్లాదకరంగా పాడుకుంటుంది ప్రతిదినమూ పునరుజ్జీవితమవుతూ ఫీనిక్స్ పక్షి తన బూడిద నుంచి తానే ఆవిర్భవించి మరింత ఎత్తుకు ఎగిరినట్లు మీ మోహావేశాలు కూడా వివేకం నడిపించినట్లు నడుస్తూ నిత్య నూతనం కావాలి మీ వివేచనను ఆకాంక్షలను మీరు సరిసమానంగా ఇంట్లోని ఇద్దరు ప్రియ అతిథులను వలె గౌరవించాలి ఏ ఒక్కరిని మరివరికంటే ఎక్కువ మన్నన చేయరాదు ఎందుకంటే ఉన్న అపేక్షనంతను ఒకరిపైన పెంచుకుంటే మీకు ఇరువురి అపేక్ష దూరమవుతుంది అవుతుంది పర్వత శిఖరం మీద మంచు కురిసే చల్లని నీడనిచ్చు చెట్ల కింద కూర్చుని అక్కడి శాంతి నిర్మలత్వాలతో దూరంగా పరిచిన లాంటి పచ్చని మైదానాలను చూసినప్పుడు మీ హృదయం ఇది సృష్టికర్త వివేక పూర్ణానుగ్రహం అని భావించాలి అదే తుపాను చెలరేగి పెనుగాలు మీకు నీడనిచ్చిన చెట్లను కూకటివేళ్లతో పెళ్లగించి ఉరుములు మెరుపులు ఆకాశపు ఆధిపత్యాన్ని ప్రళయ భీకరంగా ప్రకటించేటప్పుడు ఆశ్చర్యంతో మీ హృదయం ఇది భగవంతుని ఆవేశభరిత నర్తనం అని గ్రహించాలి మరియు మీరు భగవంతుని సృష్టిశక్తిలో ఒక ఊపిరి అతని అరణ్య మహావృక్షాల్లో ఒక ఆకై ఉండటం చేత మీరు కూడా వివేకంలో విశ్రమిస్తూ ఆవేశంలో నర్తించాలి బాధ ఒక స్త్రీ అడిగింది బాధ గురించి చెప్పండి అతడన్నాడు మీ జ్ఞానాన్ని ఆవరించుకున్న ఆచ్ఛాదన విడవడమే బాధ అంటే శిలా సమానమైన ఫల హృదయం సూర్యకాంతిలో నిలిచేందుకు ఎలా పగులుతుందో అదే విధమైన అవస్థగా మీరు బాధను అర్థం చేసుకోవాలి ప్రతి నిత్యము కలిగే అద్భుతాలను ఆశ్చర్యంతో తిలకించేందుకు మీ హృదయం సిద్ధంగా ఉన్నప్పుడు బాధ కూడా ఆనందాలకు ఏ విధంగానూ తీసిపోనంత అద్భుతంగానూ అనిపిస్తుంది పంట పొలాలకు సంబంధించినంతవరకు ఋతుచక్రాన్ని ఎంత సహజంగా ఆమోదిస్తారో హృదయ క్షేత్రపు ఋతుమార్పులను కూడా అంతే సహజంగా స్వీకరించండి అప్పుడు మీ విషాదపు హేమంతాన్ని అత్యంత నిర్మలత్వంతో వీక్షిస్తారు మీ బాధలో అధిక భాగం మీరెంపిక చేసుకున్నట్టిదే అట్టి విషాదమనే చేదు మాత్రతోనే మీలోని వైద్యుడు మీ ఆత్మకు చికిత్స చేస్తాడు కనుక అతనిని విశ్వసిస్తూ అతడిచ్చే మందును నిశ్శబ్దంగా ప్రశాంతంగా స్వీకరించండి ఎందుకంటే అతని హస్తం కఠినతరమూ అతి భారమూ అయినప్పటికీ దానిని నడిపించేది మాత్రం అదృశ్య రూపంలోని అతి మృదువైన అమృత హస్తం అతడిచ్చిన మందుపాత్ర తాకగానే మీ పెదవులు మండినా దానిని రూపొందించిన మట్టి మాత్రం సృష్టికర్త పవిత్ర దివ్యాశ్రువులచే మెత్తపరచబడ్డట్టిది ఆత్మజ్ఞానం ఒక వ్యక్తి అడిగాడు మాకు ఆత్మజ్ఞానం గురించి చెప్పండి అతడు చెప్పసాగాడు మీ హృదయాలు అతి నిశ్శబ్దంగా దివారాత్రాల రహస్యాలను తెలుసుకుంటాయి కాని మీ చెవులు ఆ హృదయపు జ్ఞానబోధకై రిక్కించుకుంటాయి ఆలోచనలలో మీరెరిగిన దానిని మాటల రూపంలో కూడా మీరు తెలుసుకోగలరు మీ స్వప్నాల నగ్న శరీరాలను మీ వేళ్లతో గలరు ఇట్టి ఎరుక మంచిదే ఆత్మలోంచి ఉప్పొంగు అది పొర్లి గుసగుసగా ప్రవహించి సముద్రాన్ని చేరవలసిందే అప్పుడు మీలోని లోతు తెలియని అనంత అఖాతాలు మీ కళ్ల ముందు ప్రదర్శితమవుతాయి కానీ అంతుపట్టని మీ అంతరాళపు లోతులను కొలిచేందుకు సాధనాలేవీ ఉండకూడదు ఒక కొలబద్దతోనో శబ్దవేధక పరికరంతోనో దానిని కొలవ ప్రయత్నించకండి కారణం ఆత్మ పరిమితుల్లేని కొలవ సాధ్యం కాని మహాసముద్రం నేను సత్యాన్నే తెలుసుకున్నాను అనే బదులు ఒక నిజాన్ని తెలుసుకున్నాను అని మాత్రమే అనండి అలాగే ఆత్మ యొక్క మార్గం కనుగొన్నాను అనకుండా నా దారిలో ఆత్మ నడిచిపోతుండగా కనుగొన్నాను అనండి కారణం ఆత్మ అన్ని మార్గాల్లోనూ చరించగలదు అది ఒక నిర్దుష్ట రేఖ వెంబడి పోదు ఒక రెల్లు మొక్క పెరిగినట్టు పెరగదు దివ్య కమలం తన లెక్కలేనన్ని రేకులను ఒక్కొక్కటే విచ్చుకుంటున్నట్లు ఆత్మ తనను తాను ఆవిష్కరించుకుంటుంది బోధన అప్పుడొక ఉపాధ్యాయుడు అడిగాడు బోధన గురించి చెప్పండి అతడు చెప్పాడు మీలోనే అర్ధనిమీలితంగా నిద్రిస్తూ మేల్కాంచుటకు సిద్ధంగా ఉన్నదానికంటే ఇతరమైన జ్ఞానాన్ని మీకెవరూ బోధించలేరు మీ ప్రార్థనా మందిరాల నీడలలో తన శిష్యగణంతో సంచరిస్తూ ఉన్న గురువు తనకున్న జ్ఞానాన్ని కాక తన విశ్వాసాన్ని ప్రేమను మాత్రమే మీకు బోధించగలడు అతడే వివేకశాలి అయితే మిమ్మలను తన జ్ఞానమందిరంలోకి ఆహ్వానించడానికి బదులుగా మీ స్వంత జ్ఞానమందిరపు వాకిట్లోకి మిమ్మల్ని తోడ్కొని వెడతాడు ఒక ఖగోళ శాస్త్రజ్ఞుడు రోదశి గురించి మీతో చెబుతాడే గాని తన జ్ఞానాన్ని మీకు అందించలేడు ఒక సంగీతజ్ఞుడు విశ్వావరణపు సంగీతంలోని శృతి లయలను చేస్తాడే గాని అట్టి లయను పట్టుకునే చెవులను గాని ఆ స్వరాన్ని ప్రతిధ్వనించు కంఠాన్ని మీకు మీకివ్వలేడు అంకెలలో ప్రావీణ్యం కలిగినవాడు దూరభారాల మితులను గాని మీరుగా వాటిని అన్వయించుకోగల నైపుణ్యాన్ని ఇవ్వలేడు ఎందుకంటే ఒకరి భావనాశక్తి వేరొకరికి గమనాన్ని ఇయ్యలేదు మరియు భగవత్ జ్ఞానంలో మీరందరూ నిలుచుని ఉన్నా ఎవరికి వారే సృష్టికర్త గురించినట్టిగాని సృష్టి గురించినట్టిగాని జ్ఞానంలో మీకు మీరుగా అర్థం చేసుకున్న విధానంలో ఏకాకులు స్నేహం ఒక యువకుడు అడిగాడు మాకు స్నేహం గురించి చెప్పండి అతడు సమాధానమిచ్చాడు మీ అవసరాలకు లభించిన సమాధానమే మీ స్నేహితుడు స్నేహక్షేత్రంలో ప్రేమను విట్టి సాగు చేస్తే కృతజ్ఞతార్పణములను ఫలములుగా పొందుతారు అతడు మీ భోజనశాల వంటగదిలోని అగ్నిహోత్రము మీ ఆకలి తీరేందుకు శాంతిని పొందేందుకు అతన్ని మీరు ఆశ్రయిస్తారు మీ మిత్రుడు మాట్లాడుతున్నప్పుడు మీ మదిలోని కాదు లేదు ల గురించిన భయంగాని అవును సరే లను దాచుకోవాల్సిన ఆవశ్యకతగాని మీకు ఉండవు అతడు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు కూడా అతని హృదయాన్ని మీ హృదయం ఆలకిస్తూనే ఉంటుంది ఎందుకంటే మాటల్లేని స్నేహంలో అన్ని ఆలోచనలు అభిలాషలు ఆకాంక్షలు ఎవరూ కూడా నాదని చెప్పుకోని ఆనందానుభవంలో ఉద్భవిస్తాయి పంచుకోబడతాయి మిత్రుని నుండి వేరుపడినప్పుడు శోకించకండి ఎందుకంటే అతనిలో మీరు అత్యధికంగా ప్రేమించేది అతని పరోక్షంలోనే మైదానం నుండి చూసినప్పుడు పర్వతారోహకునికి కొండ బాగా కనిపించినట్లు మరింత స్పష్టంగా అగుపిస్తుంది ఇంకా ఆత్మబంధాన్ని మరింత పటిష్టపరచుకోవడం మినహా స్నేహానికి మరి ఏ ఇతర పరమావధి ఉండరాదు తన అద్భుతాలను ఆవిష్కరించేది కాక ఇతరము ఏదైనా ప్రేమ కాదు అది పన్నిన వల వంటిది అందులో నిరర్ధకులే చిక్కుపడతారు అతి అతిశ్రేష్టమైనవి మీ స్నేహితులకే చెందాలి మీ తరంగాల క్షయాన్ని అతడు ఎరిగి ఉంటే వాటి ఉద్ధృతిని కూడా అతనికి చవి చూపండి మిత్రులుండేది గంటలకు గంటలు కాలహరణం కోసం కాదు ఆ గంటలలో జీవనోత్సాహం నింపడం కోసం అతడు మీ అవసరాన్ని గాని మీ శూన్యాన్ని భర్తీ చేసేవాడు కాడు స్నేహమాధుర్యం నవ్వులను విరబూయించాలి సుఖాలను పంచుకోవాలి ఎందుకంటే చిన్న చిన్న ఆనందాల మంచు తుషారంలో హృదయం తన శుభోదయాన్ని చూసుకుని సాంతవన పొందుతుంది సంభాషణ ఒక పండితుడు అడిగాడు మాట్లాడడం గురించి చెప్పండి సమాధానంగా అతడన్నాడు ఆలోచనలతో సమాధాన పడలేనప్పుడు మీరు మాట్లాడతారు హృదయం యొక్క ఏకాంతపు ప్రశాంతతలో జీవించలేనప్పుడు శబ్దం ఇచ్చే ఉబుసుపోక కాలక్షేపాల కోసం పెదవుల ఆశ్రయం పొందుతారు ఇంకా చాలా మటుకు సంభాషణలలో ఆలోచన సగం చేస్తుంది ఎందుకంటే ఆలోచన విశ్వాంతరాళంలో విహరించు విహంగం కాగా మాటల పంజరంలో దానిని బందీ చేసినప్పుడు రెక్కలను అల్లార్చుతుందే గాని ఎగరలేదు మీలో కొందరు ఒంటరితనపు భయంతో మాటల పోగులను ఆశ్రయిస్తారు ఏకాంతపు ప్రశాంతత వారి వారి స్వస్వభావాలను వారికి వెల్లడి చేస్తుంది కాబట్టి దాని నుంచి తప్పించుకుంటారు ఇంకొందరు ఏ విధమైన జ్ఞానము పూర్వాలోచన లేకుండా మాట్లాడుతూ మాట్లాడుతూ అవేమిటో తమకే అవగతంగాని సత్యాలను యథాలాపంగా జారవిడిస్తూ ఉంటారు మరికొందరు తమలో సత్యాన్ని కలిగి ఉన్న మాటలలో దాన్ని వ్యక్తపరచరు ఇట్టివారి ఆంతర్యాల్లో విశ్వాత్మ లయబద్ధమైన రూపంలో నిక్షిప్తమై ఉంటుంది దారిలోనో బజారులోనో మీ స్నేహితులను కలిసినప్పుడు మీ అంతరాళాల్లోని జీవాత్మ మీ పెదవులకు జిహ్వకు ఏ మాటలు పలకాలో నిర్దేశించాలి మీ గొంతులోపలి గొంతు అతని చెవులలోని చెవులలో మాట్లాడాలి ఎందుకంటే అతని ఆత్మ మీ హృదయంలోని సత్యాన్ని అట్టిపెట్టుకుంటుంది రంగు పాత్ర ఆకారం నుంచి చెరిగిపోయినా మధువు రుచి మాత్రం తలపులలో ముద్రించబడిపోయినట్లు కాలము ఒక ఖగోళ శాస్త్రజ్ఞుడు అడిగాడు గురువర్య కాలం మాట ఏమిటి అతడు సమాధానమిచ్చాడు కొలతల కందని కొలవ వీలులేని కాలాన్ని మీరు కొలవ యత్నిస్తూ ఉంటారు మీ నడవడిని ఇంకా మీ ఆత్మ గమ్యాన్ని కూడా గంటలకు ఋతువులకు అనుగుణంగా సరిచేసుకుంటూ ఉంటారు కాలాన్ని వాగులా పారించి ఒడ్డున కూర్చుని దాని ప్రవాహాన్ని గమనిస్తూ ఉంటారు కాని మీలో నిత్యము శాశ్వతము అయి ఏదై ఉన్నదో అది కాలపు నిత్యత్వం గురించిన ఎరుకను ఇంకా వర్తమానానికి గతం జ్ఞాపకము భవిష్యత్తు స్వప్నము అనే ఎరుకను కలిగి ఉంటుంది మీలో గానం చేస్తున్నది యోచన సమర్థము అయినది ఇప్పటికీ నక్షత్ర రాసులను విశ్వాంతరాళంలోకి చిమ్మిన తొట్ట తొలి క్షణపు అవధుల్లోనే నివసిస్తోంది మీ ప్రేమశక్తి అపరిమితమైనదని అనుకొనని వారు మీలో ఎవరున్నారు ఇంకా అట్టి ప్రేమ అవధుల్లేనిదైనా ఒక ప్రేమయోచన నుంచి వేరొకదానికి అలాగే ఒక ప్రేమపూర్వక చేష్ట నుంచి ఇంకోదానికి గెంతులు వేయకుండా మీ అస్తిత్వపు బిందువులోనే ఒదిగియున్నదని మీలో అనుకొనని వారెవ్వరు మరియు కాలం కూడా ప్రేమవలిన అవిభాజ్యము గమనరహితము కదా కాని మీ తలపులలో కాలాన్ని ఋతువులుగా కొలిచే పక్షంలో అందరి ప్రతి ఒక్క రుతువు అట్టి రుతువులను అన్నింటినీ పరివేష్టించాలి అలాగే వర్తమానపు పరిశ్వంగంలో గతము జ్ఞాపకంగానూ భవిష్యత్తు ఆకాంక్షగాను ఒదిగిపోవాలి చెడు నగర పెద్దల్లో ఒకరడిగారు మంచి చెడుల గురించి చెప్పండి అతడు చెప్పాడు మీలోని మంచిని గురించి మాట్లాడతాను గాని చెడు గురించి కాదు ఎందుకంటే చెడు అంటే ఏమిటి ఆకలి బాధ్యత మాకు మంచి కాక నిజమే మంచి ఆకున్నప్పుడు చీకటి గుహలలోని ఆహారాన్ని కూడా ఆవురావురుమంటూ తింటుంది దప్పిగొన్నప్పుడు మృతజలాలనైనా తాగుతుంది మీరు మీ ఆత్మతో మమేకమైనప్పటి దశను మంచి అని భావించాలి కానీ ఆ విధంగా కానప్పుడు అది చెడు మాత్రం కాదు ఇంట్లోని వారి మధ్య మాత్రాన ఆ ఇంటిని దొంగల డేరాగా చెప్పము కదా అది అభిప్రాయ భేదాలతో చీలిన మనుషుల ఇల్లు అంతే అలాగే చుక్కాని లేని నావ దశాదిశా లేకుండా ఇష్టానుసారం ప్రమాదకర ద్వీపకల్పాల్లో చక్కర్లు కొట్టవచ్చుగాక కాని దానివల్ల పడవ మునిగిపోయి సముద్రంపు కదా స్వార్థపరిత్యాగం కోసం ప్రయాసపడినప్పుడు మీరు మంచి అనిపించుకుంటారు అలాగని స్వార్థ ప్రయోజనాల కోసం శ్రమించినప్పుడు అది చెడు కానక్కర్లేదు మీ గమ్యం గురించి సాహసోపేతమొక కార్యసాధన సహాయంతో స్పష్టంగా మాట్లాడినప్పుడు అది మంచే అయితే మీ ప్రయత్నం తడబాటు కలిగిన కుంటి నడక అయితే దాన్ని చెడుగా చెప్పనక్కర్లేదు కుంటుతూ పోయినా వెనక్కి వెనక్కిపోరు కదా కానీ మీరు బలవంతులై చకచక అడుగులు వేయ సమర్థులై ఉన్నప్పుడు నిజంగా కుంటివారైన వారి ముందు మీ అడుగులు తడబడకుండా చూసుకోవాలి అది వారి పట్ల దయ చూపినట్లవుతుంది మీరు మంచిగా ఉండేందుకు అనేక మార్గాలున్నాయి అలా లేనంత మాత్రాన చెడుగా ఉన్నట్టని కాక అలసత్వంతోనూ దిశానిర్దేశం లేకనూ బాధపడుతున్నారని మాత్రమే గ్రహించాలి అయితే దురదృష్టవశాత్తు జింకలు తాబేళ్లకు వేగం నేర్పలేవు కదా మీ ఆత్మ యొక్క విరాట్రూప సాక్షాత్కారం కోసం తపించడంలో మీ మంచి ఉంటుంది ఆ తపన మీ అందరిలోనూ ఉంది అయితే కొందరిలో అది పూర్తి ధాటితో ప్రవహించి పర్వత సానువుల అరణ్య జీవన రాగాల రహస్యాలను అమితమగు శక్తితో సముద్రానికి చేరవేస్తూ ఉండగా ఇంకొందరిలో అదొక పిల్లకాలువులా ప్రవహించి మెలికలతోనూ మిట్టపల్లాలలోనూ వేగం క్షీణించడంతో బలహీనపడి సముద్ర తీరం అంత దూరంలో ఉండగానే ఆర్చుకుపోతుంది అయితే బలోద్ధతితో తప్పించువారు బలహీనులకు తమ సాటివారిని చూచి మీలో ఎక్కడ లోపం ఉంది మీ నత్తనడకకు అడుగడుక్కి కూలబడిపోవడానికి కారణమేమిటి అని అడగరాదు ఎందుకంటే వాస్తవికంగా మంచిని కలిగి ఉండేవారు ఒక నిర్వస్తుడిని చూచి నీ బట్టలేవి అని కాని ఇల్లు వాకిలీ లేని దీనుని చూచి నీ ఇల్లేమైంది అని కాని ప్రశ్నింపరు కదా ప్రార్థన ఒక పూజారిని అడిగింది మాకు ప్రార్థన గురించి చెప్పండి సమాధానంగా అతడన్నాడు దుఃఖంలోనూ లేమిలోనూ మీరు ప్రార్థిస్తారు కానీ మీరు ఆనందంగా ఉన్నప్పుడు సిరి సంపదలతో తులతూగుతున్నప్పుడు కూడా ప్రార్థించాలి మీ ఆత్మను విశ్వాత్మలోనికి విస్తరించుకోవడం కాక ప్రార్థనంటే మరేమిటి సాంతవన పొందేందుకు మీలోని చీకటిని మీరు విశ్వాత్మలో విలీనం చేస్తూ ఉంటారు అదేవిధంగా మీ హృదయ ప్రకాశాన్ని కూడా చేస్తే అది మీకు పరమానందకరం కదా ఆత్మ మిమ్మలను ప్రార్థనకు ప్రేరేపించినప్పుడు మీకు దుఃఖం మాత్రమే వస్తూ ఉంటే అది మరలా మరలా అందుకు ప్రేరేపిస్తూనే ఉంటుంది మీ ఏడుపులు ఆగి నిర్మల హృదయంలో నుంచి నవ్వులు విరబూసేంతవరకు మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు సరిగ్గా అదే సమయానికి తమ ప్రార్థనలను కూడా విశ్వాత్మకు సమర్పించుకుని వారిని కలుసుకుంటారు మహత్తరమైన ఇట్టి కలయిక ప్రార్థనా సమయంలో తప్ప మరెన్నడూ సాధ్యపడదు అందుకని కంటికి కనబడని విశ్వాలయంలోనికి ఈ విధమైన పయనం తన్మయత్వం కోసం మాటలకందని మధుర సాన్నిహిత్యం కోసం మాత్రమే సాగాలి ఆ ఆలయంలోకి అభ్యర్థనతో ప్రవేశిస్తేనే అడిగినవి ఇవ్వబడతాయి మరియు అందులోనికి మీరు వినమ్రులు అయ్యేందుకు ప్రవేశిస్తే మిమ్మల్ని ఎవరూ భుజాలు పట్టి లేవదయ్యరు లేక ఎవరికోసమో భిక్షం కోరేందుకు ప్రవేశిస్తే మీరన్నదేది ఎవరూ వినరు కేవలం అదృశ్యులుగా నిశ్శబ్దంగా మీరు ప్రవేశిస్తే అంతే చాలును మాటల్లో ఎలా ప్రార్థించాలో నేను మీకు చెప్పలేను భగవంతుడు తాను మీ పెదవుల ద్వారా పలికించు మాటలను తప్ప మీరు పలికే మరేది వినడు నేను మీకు సముద్రాల అరణ్యాల పర్వతాల ప్రార్థనలను కూడా బోధించలేను కాని పర్వతాల అరణ్యాల సాగరాల బిడ్డలైన మీరు అవి చేయు ప్రార్థనలను మీ మీ హృదయాల్లో వింటారు మీరు కనుక నిషీధి నిశ్శబ్దంలో చెవిరిక్కించి వినగలిగితే అవి ఈ విధంగా అనడం గ్రహిస్తారు మాకు చలనరూపమైన పరమాత్మ మేము సంకల్పించేది మాలో నీవు ఉంచిన నీ సంకల్పమే మేము ఆకాంక్షించేది నీవు మాలో పొందుపరచిన నీ ఆకాంక్షయే నీ ప్రేరేపణతోనే నీవైన మా రాత్రులు నీవే అయిన మా పగళ్లుగా మారుతున్నాయి దేని కొరకు నిన్ను అడగము ఎందుకంటే మా అవసరాలేమిటో మాకు తెలియడానికి ముందే నీకు తెలుస్తాయి కదా నీవు తక్క మాకు మరే అవసరమూ లేదు నీ సాన్నిధ్యాన్ని మరికొంచెం అనుగ్రహిస్తే మాకు అవసరమైనవన్నీ మేము పొందినట్లే ఆనందము కోమారు నగరానికి విచ్చేసే సాధు పుంగవుడు ఒక ఆయన ముందుకొచ్చి అడిగాడు ఆనందం గురించి మాకు చెప్పండి అతడు సమాధానమిస్తూ చెప్పాడు ఆనందం స్వేచ్ఛాగీతిక కాని అచ్చంగా స్వేచ్ఛ కాదు అది పుష్పిస్తున్న మీ కోర్కెలను గాని వాని ఫలం కాదు అది ఒక ఎత్తును తన లోనికి ఆహ్వానించే ఒక లోతు కాని తనకు తానుగా అది లోతు కాదు ఎత్తైనది కాదు అది రెక్కలు తొడుక్కుంటున్న పంజరంలోని ప్రాణం కానీ విశ్వాంతరాళపు ఆవరణం కాదు వాస్తవికంగా ఆనందం అనేది స్వేచ్ఛా గీతికయే దానిని హృదయపూర్వకంగా ఆలపించుకోవలసిందని మీ మూలను నేను కోరుతున్నాను కానీ అట్టి గాన పరవశంలో మీ హృదయాలను మీరు కోల్పోకూడదు మీలోని పడుచువారు కొంతమంది ఆనందమే సర్వస్వమని దాన్నే సదా అభిలషిస్తూ ఉంటారు మిగతావారు వారిని తప్పుపట్టి మందలిస్తూ ఉంటారు నేను వారిని తప్పు పట్టను మందలించను అన్వేషించుకొననిస్తాను వారు ఆనందాన్ని తప్పగా పొందాలి కాని అదొక్కదాన్నే కాదు ఆనందానికి ఏడుగురు అక్కచెల్లెళ్ళు కాని వారిలో అతిహీనమైనది కూడా ఆనందం కంటే సుందరమైనదే కందమూలాల కోసం భూమిని తవ్వుతూ నిధి నిక్షేపాలను పొందిన ఒకని గురించి మీరు కదా ఇంకా మీలో వయోధికులు కొందరు ఆనందాలను తాగిన మైకంలో ఒనరించిన తప్పిదాలుగా గుర్తుపెట్టుకుని బాధపడుతూ ఉంటారు కాని బాధపడాల్సినది అజ్ఞానావృతమైన మనసు గురించే గాని అది వేసిన తప్పటడుగులను కాదు వేసంగిలో చేతికొచ్చిన పంటని చూసుకున్నట్లు వారు తమ ఆనందాలను కృతజ్ఞతతో గుర్తుంచుకోవాలి ఒకవేళ వాటిని తలుచుకుని బాధపడడంలో మీకు సాంతోన లభిస్తే అట్టి సాంతవనలో సేద తీరండి మీలో మరికొందరు ప్రగాఢ కాంక్షను కలిగిన పడుచువారు కారు గుర్తు చేసుకుని బాధపడేవారు కాంక్ష పశ్చాత్తాపాల గురించిన భయంతో వారు ఆనందాలను తిరస్కరించుకుంటారు రెండు దశలు ఆత్మను నిరాకరించడము ఆత్మాపచారము అని భావించబట్టి ఈ విధంగా కూడా ఏదో నిధి లభిస్తుంది ఎందుకంటే వణికే చేతులతోనైనా వారు కూడా తవ్వుకుంటున్నారు కదా కానీ చెప్పండి ఆత్మకు అపచారం ఎవరు అనరించగలరు నిశీధిలో పాడే చకోరం నిశి యొక్క నిశ్శబ్దతకు గాని మెరిసే మెణుగురులు నింగిలోని మీరు వెలిగించే జ్వాల కాని దాని పొగ కాని గాలికి భారమవుతాయా ఆత్మ ఒక నిశ్చలమైన నీటి మడుగులాగా చేతికర్రతో అందులో అలజడిని కలిగిస్తున్నట్టుగా మీరు మీరనుకుంటున్నారా తరచుగా మీరు తిరస్కరించుకున్న కోర్కెలు ఆనందాలు మీ అస్తిత్వపు నిగూఢ అరలలోకి పోయి కూర్చుంటాయి ఎవరు చెప్పగలరు నేడు వదులుకున్నది రేపు తగులుకోదని మీ దేహానికి కూడా దాని వారసత్వ న్యాయబద్ధ హక్కులను గురించి తెలుసు వాటిని నిరాకరించి దానిని మోసపుచ్చలేరు కనిపించే దేహమనే నుండే కనిపించని ఆత్మ పాడుతుంది అది పలికించేది సుస్వర సంగీతాన్న లేక అపభ్రంశపు కఠోర శబ్దాలనా అన్నది నిర్ణయించుకోవలసినది మీరే ఇప్పుడు మదిలో ఈ ప్రశ్న వేసుకుంటారు ఆనందాల్లో మంచివాటిని చెడువాటి నుండి వేరు ఎలా అని పొలాల్లోకి ఉద్యానవనాల్లోకి వెళ్ళండి అక్కడ మీరు తెలుసుకుంటారు పూల నుండి మకరందాన్ని గ్రోలడం తేనెటీగలకు ఎలా ఆనందదాయకమో వాటికి తమ మధువును తృప్తిగా త్రాగేందుకు ఇవ్వడం పూలకి కూడా అంతే ఆనందదాయకమని తేనెటీగకు పుష్పం జీవధార అయితే పుష్పానికి తేనెటీగ ప్రేమను మోసుకొచ్చే దేవదూత పుచ్చుకోవడంలోని ఆనందం ఒకరి జీవితావసరాన్ని తీరిస్తే ఇవ్వడంలోని ఆనందం ఇంకొకరికి ఆనంద పారవశ్యాన్ని ప్రసాదిస్తుంది ఆర్ఫలిస్ ప్రజలరా మీ ఆనందాలలో మీరు పువ్వు తుమ్మిదలలా జీవించండి సౌందర్యము ఒక కవి అడిగాడు సౌందర్యం గురించి మాకు చెప్పండి అతడు సమాధానమిచ్చాడు సౌందర్యం తనకు తాను మీ మార్గదర్శనం చేస్తే తప్ప దానిని మీరు ఎక్కడని వెదుగుతారు ఎక్కడ కనుగొంటారు మరియు మీ మాటలను ఆమె అల్లకుంటే ఆమె గురించి మీరేం మాట్లాడతారు ఆర్తులు క్షతగాత్రులు అంటారు సౌందర్యం దయా సౌకుమార్యాలను కలిగి ఉన్నట్టిది యౌవనవతి అయిన తల్లివలే ఆమె కొంత లజ్జాభారంతో తనదైన దివ్యతేజస్సుతో మన మధ్య చరిస్తుంది అని ఉద్రిక్త హృదయాలు మాత్రం కాదు సౌందర్యం శక్తి కలిగి కొలిపేది ప్రచండమైన ఉప్పెనల ఆమె మన కింది భూమిని శిరస్సుపైని ఆకాశాన్ని కకావికలు గావిస్తుంది అని అలసి అంటారు సౌందర్యం సన్నని గుసగుసల వంటిది ఆమె మన ఆత్మలో సంభాషిస్తుంది మన నిశ్శబ్ద ప్రపంచానికి లోబడి ఆమె గొంతు నీడకు భయపడి వణికే సన్నని దీపశిఖల మంద్రంగా పలుకుతుంది అని కానీ అశాంతి పరులంటారు ఆమె పర్వత సానువుల్లో బిగ్గరగా అరవడం మేము విన్నాము ఆమె కేకలతో పాటే గుర్రపుడెక్కల శబ్దాలు రెక్కలార్చిన సవ్వడలు గర్జనలు కూడా వినవచ్చాయి అని రాత్రులలో నగర కావలివారంటారు సౌందర్యం ఉదయం తూర్పున ఉదయిస్తుంది అని అపరాహణం వేళ చిరు వ్యాపారులు బాటసారులు అంటారు ఆమె సూర్యాస్తమయపు గవాక్షాల భూమి భూమివైపు వంగడాన్ని మేము చూశాము అని శీతాకాలంలో మంచుదారుల్లో పోయేవారంటారు ఆమె వసంతకాలంలో కొండ కోనలను దాటుకుంటూ వస్తుందని వేసవి వేడిమిలో పంట కోసేవారంటారు ఆమె శిశిరంలో రాలే ఆకులతో కలిసి నర్తించడం మేము చూశాము ఆమె కుర్రులలో కొన్ని దారలు కూడా ఉన్నాయి అని ఇన్ని రకాలుగాను మీరు సౌందర్యం గురించి చెబుతూ వచ్చారు కానీ వాస్తవంలో మీరు చెప్పింది సౌందర్యం గురించి కాక తీరని కోరికల గురించి సౌందర్యం ఒక జీవితావసరం కాదు ఒక ఉద్వేగభరిత తన్మయత్వం అది దాహార్తితో పిడచగట్టిన నోరు కాదు దేహి అని చాచబడ్డ ఖాళీ చేయి కాదు అది ప్రచండ తేజస్సుతో జ్వలించే హృదయం అమితానందభరితమైన ఆత్మను అది మీరు కనులతో చూచే స్వరూపము కాదు చెవులతో వినే గానము కాదు కనులు మూసుకున్నా చూడగలిగే స్వరూపము చెవులు మూసుకున్నా వినగలిగే గానమును అలాగే అది మొక్క నుంచి ఊరే రసమూ కాదు తీక్షణమైన గోటికి అనుబంధంగా ఉన్న పక్షి రెక్క కాదు అది సదా వికసించి గుబాళించు ఉద్యానవనం అలు పెరగకుండా రెక్కల నార్చి ఎగురుతూ చరించే దేవతా సమూహం ఆర్ఫలిస్ ప్రజలారా జీవితంలో సౌందర్యం వెల్లడయేది జీవితం తన ముసుగును తొలగించి తన పవిత్ర స్వరూపాన్ని ప్రదర్శించినప్పుడు అయితే మీరే జీవితము మీరే దాని ముఖాచ్ఛాదనమూ కూడా సౌందర్యం అంటే అనంత శాశ్వతత్వం తనంతాను తాను అర్థంలో చూసుకొనడం మరియు మీరే అట్టి శాశ్వతత్వము మీరే కూడా మతధర్మము ఒక వృద్ధ అర్చకుడు అడిగాడు మాకు మతం గురించి చెప్పండి అతడు చెప్పాడు ఈరోజు మీతో నేను చెబుతున్నదంతా మరేమిటి మతమంటే మనం బహిరంగంలో చేసే క్రియలు అంతరంగంలో చేసే యోచనలే కదా అలాగే అటు క్రియారూపం కాక ఇటు యోచనారూపం కాక ఒక పక్క చేతులు రాతిని చెక్కుతున్నా బట్టను నేస్తున్నా మదిలో నిరంతరం పెళ్ళుబుకే ఆశ్చర్య ఉత్సుకతలే కదా ఒకరి చర్యల నుండి విశ్వాసాన్ని వారి వృత్తిపనుల నుండి నమ్మకాలను వేరుచేయ ఎవరికి సాధ్యం ఎవరు తమ కాలాన్ని ముందుపరుచుకుని ఈ భాగం భగవంతునికి ఇది నాకు ఇది నా ఆత్మకు ఇది శరీరానికి అని పంపకాలు చేయగలరు మీ కాలమానపు ఘడియలన్నీ విశ్వంలోని ఒక ఆత్మ నుండి వేరొక దానికి ఎగిరేందుకు కొట్టుకునే రెక్కలే నైతిక నియమాలను తన ఆచ్ఛాదనగా చేసి ధరించువాడు దిగంబరుడేయుం వాయువు కాని సూర్యుడు కాని అతని చర్మంలో రంధ్రాలను కదా ఎవరైతే తమ నడవడిని నీతి సూత్రాల ఆధారంగా నిర్వచించుకుంటాడో అతడు తన గానకోకిలను పంజరంలో బందీ చేసినట్టు అత్యంత స్వేచ్ఛాపూర్వక గానం చువ్వల సందు నుంచి తీగల మధ్యనుంచి రాదు ఇంకా ఎవరైతే దేవతారాధనాన్ని కిటికీలా భావించి ఇష్టానుసారం మూస్తూ తెరుస్తూ ఉంటారో వారు సూర్యోదయం నుంచి సూర్యోదయం వరకు తెరచుకునే ఉండే గవాక్షాలు గల తమ ఆత్మ మందిరాన్ని అసలు దర్శించనే లేదన్నమాట మీ దినచర్యే మీ మందిరము మతమూను అందులో ఎప్పుడు ప్రవేశించినా మీతో పాటు మీ సర్వస్వాన్ని మోసుకుపోండి మీ జీవనాధారాలైన కాడి కొలిమి సుత్తి బాడిదలతో పాటు ఆహ్లాదకరమైన వేణియను కూడా తీసుకుపోండి ఏకాంతంలో ప్రశాంత మనస్కులైన మీరు మీరు సాధించిన విజయాలకంటే ఎత్తుకుగాని చవిచూచిన వైఫల్యాల కంటే దిగువకు గాని పోలేరు ఇంకా మీతో బాటు మీ సాటివారిని కూడా తీసుకుకోండి ఎందుకంటే ఆరాధనలో మీరు వారి ఆశల కంటే ఎత్తుకు ఎగరలేరు వారి నైరాశ్యం కంటే దిగువకు పతనం కాలేరు ఇంకా మీరు భగవంతుని ఎరిగి ఉంటే పూరణాల వంటి మీమాంసలతో కాలం వ్యర్థం చెయ్యక మిమ్మల్ని మీరు బాగా పరిశీలించి చూసుకుంటే మీ పిల్లలతో ఆడుకునే సృష్టికర్తను సరిగ్గా చూడగలుగుతారు అదేవిధంగా తలెత్తి అనంత శూన్యంలోకి చూడండి మేఘాల్లో అతడు నడుస్తూ కనిపిస్తాడు చాచిన చేతులు విద్యుల్లతలు కాగా వర్షధారలతో పాటు నేలకు దిగుతూ ఇంకా మీరు విచ్చుకుంటున్న పుష్పాల్లో నవ్వుతూనూ వృక్షశాఖలలో చేతులు ఊపుతూనూ ఉన్న అతనిని తప్పక చూస్తారు మరణం అప్పుడు అల్మిత్ర అడిగింది ఇప్పుడు మరణం గురించి చెప్పవలసిందిగా కోరుతున్నాము అతడు చెప్పాడు మీరు మరణ రహస్యాన్ని తెలుసుకోవలసినదే అయితే జీవన హృదిలో అన్వేషించకుండా దానిని ఎక్కడని కనుగొంటారు చీకటికి అలవాటుపడి పగటివేళలో గ్రుడ్డిదైన గుడ్లగూబ కన్నులు కాంతి రహస్యాన్ని వెల్లడి చేయలేవు కదా మరణ రహస్యం గురించిన పరిపూర్ణ అవగాహన కలిగి ఉండాలంటే మీ హృదయాన్ని జీవన పరిమాణమంతమేరా విస్తరింపచేయండి ఎందుకంటే జీవన్ మరణాలు నదీ సాగరాల ఒక ఒకదాని నుంచి వేరొకటి అభేదాలు మీ ఆశల అభిలాషల గంభీరతలో పరం గురించిన నిశ్శబ్ద జ్ఞానం నిగూఢమై ఉంటుంది మంచు దిబ్బల కింద విత్తనాలు కలలు కంటున్నట్టు మీ హృదయం కూడా అట్టి జ్ఞానోద్భవం గురించి కలలను విశ్వసించండి ఎందుకంటే వాటిలోనే శాశ్వతత్వానికి దారులు దాగి ఉంటాయి మరణం గురించిన మీ భయం తనను సన్మానించడానికై చేయి చాచిన భూమీషును చూచి పశుల కాపరి పిల్లవాడు భయపడడం వంటిదే ఆ కాపరి కుర్రవాని వణుకు కింద తాను పొందే రాజసన్మానాన్ని గురించిన ఆనందం ఉంటుంది కదా అలాగే తన వణుకు గురించిన స్పృహ కూడా అతనికి ఉంటుంది కదా ఎందుకంటే మరణమనేది కెరటాల మధ్య నగ్నంగా నిలబడి సూర్యునిలోకి కరిగిపోవడమే కదా ఊపిరి వదిలేయడమంటే అప్పటి వరకు అది అనుభవించిన వ్యాకుల పూరిత ఆటుపోట్ల నుండి విడుదల చేసి ఏ బాదరుబందీలు లేకుండా స్వేచ్ఛగా భగవంతుని దిశగా సాగిపోనివ్వడమే కదా మీరు నిశ్శబ్దమనే నది నీరు తాగినప్పుడే నోటి నుండి పాట బయటికి వస్తుంది పర్వత శిఖరాగ్రాన్ని చేరినప్పుడే పర్వతారోహణం ప్రారంభిస్తారు ప్రకృతి మీ అవయవాలన్నింటినీ స్వాధీనం చేసుకుని తనలో కలిపేసుకున్నప్పుడే నిజంగా నర్తించగలరు సాయంత్రమైంది యోగిని అల్మిత్రా అన్నది ఈ దినము ఈ ప్రదేశము కూడా మీ ఆత్మ యొక్క దివ్యవాకులతో పవిత్రమయ్యాయి అతడన్నాడు మాట్లాడడమేనా నేను శ్రోతను కూడా కదా అతడు ఆలయం మెట్లు దిగి నడవగా ప్రజలు అతనిని అనుసరించారు అతడు తన నౌకను చేరి దాని కప్పు మీద నిలుచున్నాడు ప్రజలను చూస్తూ అతడు గొంతు పెంచి మళ్ళీ ఇలా అన్నాడు ఆర్ఫలీస్ ప్రజలారా మేము విడిచి వెళ్లవలసినదిగా గాలి నన్ను ప్రేరేపిస్తోంది దానంత తొందర నాకు లేదుగాని నేను వెళ్ళక తప్పదు మనమంతా సంచారులం ఏకాంత మార్గాన్ని అన్వేషించుకుంటూ పోతాం ఏ ఒక్క దినాన్ని అంతకు ముందు రోజు ముగించిన స్థానం నుంచి ప్రారంభించం ఏ సూర్యోదయము దాని ముందటి సూర్యాస్తమయం వదిలిపెట్టిన స్థానంలో మనను కనుగొనలేదు భూమి నిద్రిస్తున్నప్పుడు కూడా మన ప్రయాణం సాగుతూనే ఉంటుంది మనమంతా ఒక మహావృక్షపు విత్తనాలం హృదయం పరిపూర్ణమై పరిపక్వమైనప్పుడు గాలి మనలను సేకరించి అన్ని దిక్కులలోనూ వెదజల్లుతుంది బహుకొద్ది కాలం నేను మీతో ఉన్నాను బహుకొద్ది మాటలు మీతో పలికాను కాని నా గొంతు మీ చెవులలో సన్నగిలినప్పుడు నా ప్రేమ మీ తలపులలో మాయమైనప్పుడు నేను మళ్లీ వస్తాను వచ్చి మరింత ఉత్తమ హృదయంతో ఆత్మకు చేరేంత స్పష్టంగా మాట్లాడగలిగిన పెదవులతో నేను మీతో మళ్లీ సంభాషిస్తాను అవును సాగర కరటాల మీదుగా నేను మళ్ళీ వస్తాను మరణం నన్ను దాచేసిన దాని అనంత నిశ్శబ్దం నన్ను ఆవరించిన మీ వివేక జ్ఞానాన్ని వెతుక్కుంటూ వస్తాను అట్టిన అభిలాష వృధా కాదు నేను సత్యం తప్ప మరేది ప్రవచించినట్టయితే అట్టి సత్యం మరింత స్పష్టమైన కంఠస్వరంలో మీ తలపులతో సాదృశ్యం కలిగిన మాటలలో తనను తాను వెల్లడి చేసుకుంటుంది ఆర్ఫలిస్ ప్రజలారా నేను గాలితో పోతున్నాను కాని కింది నిరర్ధక శూన్యంలోకి కాదు మీ అవసరాలను నా ప్రేమను ఈరోజు సాకారం చేసి ఉండకపోతే అవి సాకారమయ్యేందుకు ఇంకొక రోజు వరకు అది వాగ్దానమై నిలిచి ఉండాలి మనిషి అవసరాలు మారవచ్చుగాని అతని ప్రేమగాని అట్టి ప్రేమ అతని అవసరాలను తీర్పగలదై ఉండాలనే అభిలాషగాని మారవు అందుకని అనంత నుంచి నేను మళ్లీ వస్తానని గుర్తు పెట్టుకోండి అప్పటివరకు దుప్పటిలా పరుచుకున్న పొగమంచు రాకతో తుషార బిందువులను మాత్రము పొలాలకొదిలి తాను పైకెగిరి మేఘరూపాన్ని సంతరించుకుని వర్షంగా కురుస్తుంది నేను కూడా అటువంటి పొగమంచు కంటే భిన్నం కాను నిషీధుల నిశ్శబ్దంలో నేను మీ వీధుల్లో పడి నడిచాను నా ఆత్మ మీ ఇళ్లలో ప్రవేశించగా మీ హృదయ స్పందనలు నావై మీ ఊపిరిలు నా ముఖానికి తాకుతుండగా నేను మిమ్ములను అందరినీ ఎరిగి ఉన్నాను అవును నేను మీ ఆనందాలను తెలుసుకున్నాను మీ బాధలను తెలుసుకున్నాను నిద్రిస్తూ మీరు కన్న కలలనే నేను కూడా కన్నాను అనేకసార్లు నేను పర్వత సానువుల మధ్య సరస్సు మీ మధ్యన ఉండి మీ ఔన్నత్య శిఖరాలను వంపులను వాలులను గుంపులు గుంపులుగా ఎగిరే మీ తలపుల బారులను కోర్కెల సమూహాలను నాలో ప్రతిబింబించాను నా నిశ్శబ్దంలోకి మీ చిన్నారుల బోసినవ్వుల పిల్ల కాలువలు పడుచువారి విరహోత్కంఠల నదీ ప్రవాహాలు పరవళ్లు తొక్కాయి నా అగాధాల్లో అవి నిండుతున్నప్పటికీ వారి కేరింతలు ఏమాత్రం తగ్గలేదు కాని ఈ నవ్వుల కంటే మధురమైనవి ప్రియ నిరీక్షణల కంటే మిన్న అయినవి నాకు లభించాయి అవి మీలో పరిమితులేవీ లేనట్టివి ఎవరి విరాట్ వ్యక్తిలో మీరంతా జీవకణాలు నాడీతంత్రులో అతడు ఎవరి మంత్రోచ్చారణలో మీ గానాలన్నీ శబ్దరహితంగా కొట్టుకుంటుంటాయో అతడు అట్టి విరాట్ పురుషునిలో ఉండుట వలన మీరు కూడా మహోన్నతులు మరియు అతనిని తదేకంగా వీక్షించి ఆరాధించడం ద్వారా నేను మిమ్మలనందరూ కూడా చూస్తూ ప్రేమించగలిగాను ఆ మహావర్ణాన్ని అధిగమించి ప్రేమ చేరగలిగే దూరాలేమున్నాయి ఏ కల్పనాశక్తులు ఏ ప్రతీక్షలు ఏ ఊహలు ఆ మహాగమనాన్ని దాటి ఎగరగలవి నిండా ఫలపుష్పాల జీవ చైతన్యంతో విలసిల్లే మహావృక్షం వలె ఆ విరాట్ పురుషుడు మీ అందరిలోనూ ఉన్నాడు అతని శక్తి మిమ్ములను భూమిపై నిలుపుతుంది అతని దివ్య పరిమళం మిమ్ములను విశ్వాంతరాళంలో పరిభ్రమింపజేస్తుంది అతని శాశ్వతత్వంలో మీరంతా అమరులవుతారు మీరు గొలుసులోని బలహీనతమైన లంకె అంతటి బలహీనులని మీతో ఎందరో చెప్పి ఉన్నారు కానీ ఇది సత్యంలో సగమే మీరు అందులోని అతి బలమైన లంకె అంత బలవంతులు కూడా మీ అత్యధమ లక్షణాల ప్రమాణంగా మిమ్మల్ని నిర్ణయించడమంటే మహాసముద్రపు శక్తిని దానిమీద తేలుతున్న నురగకణం ప్రమాణంగా నిర్ణయించడం వంటిదే మిమ్ములను మీ వైఫల్యాల ప్రమాణంగా గణించడమంటే కాలానుగుణంగా వచ్చే మార్పులకు ఋతువులను నిందించడం వంటిదే ఇంకా మీరు మహాసాగరం వంటివారు ఒడ్డుననున్న భారీ నౌకలు తాము కదిలేందుకు మీ అలల కోసం నిరీక్షిస్తున్నప్పటికీ సముద్రం వలె కూడా మీ తరంగాలను తొందరపెట్టలేరు అలాగే మీరు ఋతువుల వలె శీతాకాలంలో వసంతాన్ని రావద్దని కట్టడి చేసినా వసంతం మీపై భరోసా నుంచి ఏమాత్రం నొచ్చుకొనక తన నిద్రకళ్ళతో చిద్విలాసంగా నవ్వుతుంది అతడు మనను మెచ్చుకున్నాడు అతడు మనలోని మంచినే చూశాడు అని మీరు ఒకరికొకరు చెప్పుకోవడం కోసం నేను ఈ విధంగా మాట్లాడానని అనుకోవద్దు నేను మాటలలో వ్యక్తపరిచినది మీ ఆలోచనలలో మీరెరిగినదే పైగా మాటలతో కూడిన జ్ఞానం అంటే ఏమిటి మాటలు లేని జ్ఞానపు నీడకాక మీ తలపులు నా పలుకులు మనిద్దరి గతాల స్మృతులను ఉడమికి మన గురించి కానీ తన గురించి కానీ ఎరుకలేని పాత రోజులను దానికి ఏవేవో గందరగోళపు భావనలను కలిగించిన రాత్రులను నిక్షిప్తం చేసుకున్న భోషాణపెట్టి నుండి వెలువడే తరంగాల మాలికలు తమ జ్ఞాన సంపదను మీకు ప్రసాదించడానికి విజ్ఞులు ఇక్కడ అవతరించారు మీ జ్ఞాన సంపదను తీసుకొని పోవడానికి నేను వచ్చాను కానీ అట్టి జ్ఞానం కన్నా అధికమైన దానిని నేను తెలుసుకున్నాను అది మీలో ప్రజ్వలిస్తూ తన నుంచి తాను నిరంతరంగా పెంపొందించుకుంటున్న ఆత్మజ్యోతి కాగా దాని నిరంతర విస్తృతిని ఎరుగక మీరు గతిస్తున్న మీ కాలాన్ని గురించి వగస్తున్నారు అది సమాధులకు భయపడుకున్న శరీరాల్లో ఉంటూ తనను తాను అన్వేషించుకుంటున్న జీవ చైతన్యం ఇక్కడ లేవు ఈ పర్వత సానువులు మైదానాలు ఊయెలలు ఉన్నతికి దోహదపడే సోపానాలును మీ పూర్వీకులను శాశ్వత విశ్రాంతిలో ఉంచిన క్షేత్రాల పక్కనుండి పోతూ వాటిని పరీక్షగా చూచినట్టయితే మీరు మీ పిల్లలు చేయి చేయి కలిపి నర్తించడాన్ని కూడా చూస్తారు మీకు తెలియకుండానే మీరు ఉల్లాసకరమైన ప్రసన్నతను పొందుతారు ఇతరులు మీ వద్దకు వచ్చి మీ విశ్వాసానికి ప్రతిగా బంగారు వాగ్దానాలు చేయగా మీరు వారికి సంపదలను అధికారాన్ని కీర్తిని ఇచ్చారు నేనిచ్చినది ఒక వాగ్దానం కంటే తక్కువే అయినా మీరు నా పట్ల విశేష దాతృత్వం చూపారు మీరు నాకు జీవితం పట్ల ప్రగాఢమైన తృష్ణను కరుణించారు నిజానికి తన ఆకాంక్షలను తృష్ణతో పిడిచకట్టుకుపోయిన పెదవులుగాను జీవితాన్ని ఆ తృష్ణను తీర్చే నీటి బుగ్గగాను చెయ్యడం కంటే ఏ మనిషికీ విలువైన బహుమతి అంటూ ఏదీ ఉండదు నాకు దక్కిన గౌరవం లభించిన బహుమానము ఏమంటే ఆ జలధారను గ్రోలేందుకు నేను ఎప్పుడు వచ్చినా నాకు ఆ జీవధారే దాహార్తితో ఉన్నట్టనిపించేది నేను దానిని గ్రోలుతుండగా అది నన్ను గ్రోలేది నాకు గర్వమని బహుమానాలు స్వీకరించడానికి వల్లమాలిన బిడియమని మీరు భావించారు నిజమే గర్విష్ఠినైన నేను వేతనాలు అందుకునేందుకు గాని బహుమతులను కాదు మీరు నన్ను మీతో భోజనం చేసేందుకు ఆహ్వానించినా అక్కడక్కడా దొరికిన కాయకసరులను ఏరుకుని తిని మహదానందంగా నాకు ఆశ్రయం ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్న ఆలయపు అరుగు మీద నిద్రించినప్పటికీ నేను తిన్నది నా నోటికి హితవై నా నిద్రలు మధుర కల్పనలతో సంపన్నమయ్యాయంటే దానికి కారణం మీరు నా దివారాత్రాలు సాఫీగా గడవడం కోసం ప్రేమానురక్తులతో నిరంతరం యోచిస్తుండడం వల్లనే కదా దీనికిగాను మీకు నా ఆశీర్వాదాలు మీరెంతో ఇచ్చినా ఇచ్చామన్న స్పృహ లేదు తనను తాను అద్దంలో చూసుకుని మెచ్చుకునే దాతృత్వం శిలాసదృశమవుతుంది సత్కార్యానికి లభించిన ప్రశంసలు శాపాలాపాలకు జన్మనిస్తాయి మీలో కొందరు నన్ను ఏకాకినని ఒంటరితనాన్ని ఆస్వాదిస్తూ గడుపుతానని ఇంకా ఇలా అన్నారు అతడు చెట్టు పుట్టలతో సమాలోచనలు చేస్తాడు గాని మనుషులతో కాదు అని కొండ కొమ్ము మీద కూర్చుని నగరం మీదికి చూస్తూ ఉంటాడు అని నిజమే నేను కొండలనెక్కను నిర్జన ప్రదేశాల్లో సంచరించాను సుదూరం నుంచి కాక మిమ్మల్ని స్పష్టంగా ఎలా చూడగలను దూరస్థులు కానివారు దగ్గరవ్వడమెలా ఇంకొందరు నన్ను మాటల్లో కాక ఇలా అన్నారు పరదేశీ పరదేశీ ఎక్కలేని ఎత్తులను ఎక్కుతూ గ్రద్దల గూళ్ళు కట్టుకునే చోట్లలో ఎందుకుంటావు అందరాని దానికై ఎందుకు చేస్తావు నీ వలలో ఏ తుఫానులను ఒడిసిపట్టుకోవాలని ఆకాశంలో ఏ అదృశ్య విహంగాలను వేటాడుదామని రా వచ్చి మాలో ఒకటివి కా దిగి మా రొట్టెలతో నీ ఆకలిని మా మధువుతో నీ దాహాన్ని తీర్చుకో తమ ఆత్మల ప్రశాంతతలో వారి విధంగా అన్నారు కాని వారి ప్రశాంతత మరింత ప్రగాఢమైనదైతే వారికి తెలిసేది మీ ఆనంద విషాదాల రహస్యాలను నేను అన్వేషిస్తున్నానని నింగిలో పయనించే మీ ఆత్మల విరాడ్రూపాలను నేను వెంబడించి వేటాడుతున్నానని కానీ వేటగాడు కూడా నా ధనువు వీడిన ఎన్నో శరాలకు నా వక్షమే గురి ఇంకా ఎగిరేవాడు ప్రాకేవాడు కూడా ఎందుకంటే నా రెక్కలు సూర్యునికి ఎదురుగా విప్పుకున్నప్పుడు భూమి మీద పడిన వాటి నీడ పాకే తాబేలులాగే అనిపించింది అంతేకాక నేను విశ్వాసిని సంశయాత్ముడిని కూడా ఎందుకంటే మీపై నాకు గల విశ్వాసం మీ గురించిన నా అవగాహన మరింత వృద్ధి చెందడం కోసం నా గాయాన్ని నా వేలితోనే రేపుకుంటూ భరించేవాడిని అట్టి విశ్వాసము అవగాహనలతో ఈనాడు చెప్పగలుగుతున్నాను మీరు మీ శరీరాలచే ఆవరించబడిన వారు కానీ ఇళ్లకూ పొలాలకు వారు కాని కాదు మీ నిజస్వభావం పర్వతాల కంటే ఎత్తుగా గాలిలో విహరించేది అది వెచ్చదనం కోసం ఎండలోకి దేక్కుంటూ పోయేది కాదు రక్షణ కోసం గుంట తవ్వుకుని దాక్కునేది కూడా కాదు అది పరిపూర్ణ స్వేచ్ఛ కలదై పొడమినంతను ఆవరించి ఆకాశంలో పరిభ్రమించేది నా ఈ మాటలు అస్పష్టంగా ఉంటే వాటిని విశదీకరించమని కోరకండి విషయాలన్నీ ఆరంభంలో అస్పష్టంగా ఉంటాయి ఉంటాయిగాని ముగింపులో కాదు నా గురించిన ఎరుకను ఆరంభంలో ఉన్నప్పటిదానిగా కలిగి ఉండకండి జీవితంగాని జీవులుగాని మసగలోనే ఆవిర్భవిస్తాయి గాని స్ఫటికపు స్పష్టతలో కాదు కాదురుగుదురు స్ఫటికం అని నన్ను జ్ఞాపకముంచుకునేవారు ఈ విషయాన్ని జ్ఞాపకముంచుకోండి మీలో దుర్బలము అగోచరము అని మీరనుకునేది నిజానికి శక్తివంతము నిశ్చితమును మీ ఎముకలను స్థిరంగా సమున్నతంగా నిలిపేది మీ ఊపిరే కదా ఇంకా మీ నగరాన్ని నిర్మించినది దానిలోని సర్వస్వానికి రూపకల్పన చేసినది కూడా మీకే గుర్తులేని మీరు కన్నా ఒకప్పటి స్వప్నమే కదా ఆ ఊపిరి చూడగలిగితే మీరు ఇక దేన్ని చూడరు మరియు ఆ స్వప్నపు గుసగుసను వినగలిగితే మరే శబ్దాన్ని వినరు కాని మీరు చూడలేరు వినలేరు అవును మరి మీ కళ్లను కప్పిన ముసుగును దానిని నేసిన వారి హస్తమే పైకెత్తాలి మరియు వినదగిన దానిని విననీయకుండా మీ చెవులలో కుక్కబడిన బంకమట్టిని దాన్ని అక్కడ మెత్తిన వారే తవ్వి తొలగించాలి అప్పుడే మీరు చూస్తారు వింటారు అయినా మీరు ఇట్టి అసహ్యించుకోరాదు ఇట్టి చెముడును తలచి వగవరాదు అన్ని వస్తువుల అస్తిత్వపు పరమార్థాన్ని మీరు ఎరిగినప్పుడు మీరు కాంతి ప్రకాశాన్ని ప్రశంసించినట్లే చీకటి చిక్కదనాన్ని కూడా కొనియాడతారు ఈ విషయాలు వారికి చెప్పి అతడు తన చుట్టూ చూశాడు ఓడ సరంగు నౌకాగ్రం మీద నుంచి పూర్తిగా ఎత్తబడిన తెరచాపల వంక తదుపరి సుదూర సాగర మార్గం వంక చూస్తున్నాడు అతడు చెప్పాడు ఓరిమి విపరీతమైన ఓరిమి నా పడవ సరంగుకు గాలి ధాటితో వీస్తోంది తెరచాపలు అశాంతితో కొట్టుకుంటున్నాయి చుక్కాను కూడా సరైన దిశకు తిప్పమని అభ్యర్థిస్తోంది అయినా నా సరంగు నా మౌనం కోసం నిరీక్షిస్తున్నాడు ఎప్పుడూ మహాసాగర తరంగాల భీకరగానాన్నే వింటున్న మిగిలిన నావికులు కూడా నా వాక్యాలను ఓపికతో విన్నారు ఇక వారు నిరీక్షించలేరు నేను సిద్ధంగా ఉన్నాను వాగు సాగరాన్ని చేరింది మరొక్కసారి ఆ చల్లని తల్లి తన కుమారుని హృదయానికి హత్తుకుంది ఆర్ఫాలిస్ ప్రజలారా మీకు శుభం కలుగుగాక ఈరోజు గడిచింది కలువ తన రేపటి కోసం ముడుచుకుంటున్నట్లు అది కూడా మూసుకుంటోంది ఇక్కడ మనకు లభించిన దాన్ని మనం పరిరక్షించుకోవాలి అది చాలదనిపిస్తే మనం మరలా దగ్గరై ఒక్కొమ్మడిగా దానిని ప్రసాదించు దాతవైపు చేతులు చాచాలి నేను మళ్లీ వస్తానన్న విషయం మరువకండి ఇంకొంతకాలం గడిస్తే నా అపేక్షలన్నీ మసిపట్టిపోయి ఇంకో దేహంలోకి పరుగులు పెడతాయి ఇంకొద్ది కాలం నిరీక్షణ శూన్యంలో కొంతకాలం ప్రతీక్ష అనంతరం నాకు ఇంకో స్త్రీమూర్తి తన గర్భంలో ఆశ్రయమిస్తుంది మీకు మీతో గడిపిన మధుర క్షణాలకు ఇక వీడుకోలు నిన్న నిన్ననే మనం స్వప్నంలో కలుసుకున్నట్టుంది నా ఏకాంతంలో మీరు నాతో ఆడిపాడారు మీకైన అపేక్షతో నేను ఆకాశంలో హర్మ్యాలు కట్టుకున్నాను కాని ఆ నిద్ర చెదిరిపోయింది స్వప్నం పూర్తయింది రాబోయేది ఇక తొలిపొద్దు కాదు అపరాహణ పొద్దు మన నెత్తిమీదకొచ్చింది మగతలో మనం సంజజాము చేరాము ఇక ఎడబాటు తప్పనిసరి ఒకవేళ జ్ఞాపకాల సాయం సంధ్యలో మనం కలుసుకోవటమంటూ జరిగితే అందరం మనసులు విప్పి మాట్లాడుకుందాం అప్పుడు నా కోసం మీరు ఇంకా గంభీరమైన గానం చెయ్యాలి మరో స్వప్నంలో మన చేతులు కలుసుకుంటే అందరం ఆకాశంలో ఇంకో పెద్ద సౌధాన్ని నిర్మించుకుందాం ఇలా చెప్పి అతడు నావికులకు సంజ్ఞ చేశాడు వెంటనే వారు లంగరనెత్తి స్తంభాలకు కట్టిన ఓడతాళ్లను వదిలించి దూర్పు దిశగా సాగిపోయారు ఒక్క పెట్టున ఒకే గొంతు నుండి వచ్చినట్టు ఒక రోదన అక్కడి ప్రజాసమూహం నుండి వెలువడింది అది సాయం సంధ్యలో పైకి లేచి సాగరతలం మీద సుస్వరమైన భేరీనాదంలా ప్రతిధ్వనించింది అల్మిత్ర నిశ్శబ్దంగా నిలబడి నావ పొగమంచులో అదృశ్యమయ్యేంతవరకు చూసింది అంతా అక్కడి నుంచి వెళ్లిపోయాక కూడా ఆమె అక్కడే ఒంటరిగా నిలబడి సాగరకుడ్యాన్ని తదేకంగా చూస్తూ అతడు అన్న ఈ మాటలను హృదిలో మననం చేసుకుంది ఇంకొద్ది కాలం నిరీక్షణ శూన్యంలో కొంతకాలం ప్రతీక్ష అనంతరం నాకు ఇంకో స్త్రీమూర్తి తన గర్భంలో ఆశ్రయమిస్తుంది